हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी वीकली करंट अफेयर्स। ई सेशन लो ముఖ్యంగా మనం సెప్టెంబర్ 1st వీక్ దట్ ఈస్ ఫ్రమ్ సెప్టెంబర్ 1st టు 7th దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని వీడియోలో తెలుసుకుందాము। ఫస్ట్ టాపిక్ వెళ్దాము। ఫస్ట్ టాపిక్ ఆఫ్ సెప్టెంబర్ ఈజ్ హరికేన్ ఇడా, రైట్? సో హరికేన్ ఇడా అనేది యుఎస్ఏ లోని సదర్న్ పార్ట్, ఓకే? సో ఈ సౌత్ ఈస్టర్న్ పార్ట్ అంతా కూడా ఈ హరికేన్ ఇడా అనేది ఇటీవల ప్రభావం చూపించడం జరిగింది। అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ ఆరిజినేటెడ్ ఇన్ ద పసిఫిక్ ఓషన్, రైట్? సో పసిఫిక్ మహాసముద్రంలో ఆరిజినేట్ అయిన ఈ హరికేన్ ఇడా దాదాపు యుఎస్ఏలో ఒక విధంగా విధ్వంసం సృష్టిస్తుంది। హరికేన్ ఇడా ఇటీవల వార్తల్లో నిలిచింది ఏ దేశానికి సంబంధించింది? సో యుఎస్ఏ దేశానికి సంబంధించింది। దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము, రైట్? సో పవర్ఫుల్ హరికేన్ ఇడా బ్యాటర్డ్ ద సదర్న్ యుఎస్, ఓకే? దక్షిణ యుఎస్ఏని చాలా వరకు విధ్వంసానికి గురి చేసింది। అండ్ ముఖ్యంగా స్టేట్ ఆఫ్ లూసియానా, అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఇది ఎక్కువగా ప్రభావం చూపించింది అని చెప్తున్నారు। అండ్ దిస్ హరికేన్ ఇడా బికేమ్ ద సెకండ్ మోస్ట్ ఇంటెన్స్ హరికేన్, రైట్? సో ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, ఇండియాలో తుఫాన్లను ఏమంటున్నాము? సైక్లోన్స్ అంటాము, అదే అమెరికాలో హరికేన్స్ అంటాము, ఓకే? సో ఈ డిఫరెన్సెస్ని కూడా మనం తెలుసుకోవాలి। ఇండియాలో తుఫాన్లను సైక్లోన్స్ అంటుంటే అమెరికాలో ఏమంటున్నాము? హరికేన్స్ అంటాము, ఓకే? అదే చైనా మరియు జపాన్ ఆ దేశాల్లో ఈ హరికేన్స్నే సైక్లోన్స్నే టైఫూన్స్ అంటారు। ఏమంటారు? టైఫూన్స్ అంటారు। సో ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, ఓకే? సో 2005లో అమెరికాలో కత్రినా అనే హరికేన్ వచ్చింది। దీని తర్వాత అత్యంత విధ్వంసమైన హరికేన్గా ఈ హరికేన్ ఇడాని కేటగరైజ్ చేయడం జరిగింది, ఓకే? సో దీన్ని కేటగిరీ 4 స్ట్రాంగ్గా గుర్తించారు అక్కడి వాతావరణవేత్తలు అన్నమాట, రైట్? సో హరికేన్ ఇడా అమెరికా గుర్తుపెట్టుకోవాలి। ఆ తర్వాత వందే భారత్ ట్రైన్స్, సో మనందరికీ తెలుసు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న వందే భారత్ ట్రైన్స్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ట్రైన్ సర్వీసులను స్టార్ట్ చేశాడు, అవునా? సో రెగ్యులర్ ట్రైన్ల కంటే ఇవి చాలా స్పీడ్గా నడిచే ట్రైన్లు। సో వీటి యొక్క మినిమం స్పీడ్ 160 కిలోమీటర్స్ పర్ అవర్, అంత స్పీడ్గా వెళ్ళబోతున్నాయి అన్నమాట, ఓకే? సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా దానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాలకు అనుసంధానత, కనెక్టివిటీని పెంచడం కోసం ఈ వందే భారత్ ట్రైన్స్ని ఓపెన్ చేయడం జరిగింది। అండ్ దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము ఇక్కడ। ద రైల్వేస్ ప్లాన్స్ టు ఆపరేట్ 102, ఓకే, ఎన్ని 102 వందే భారత్ ట్రైన్స్ బై మార్చ్ 2024, క్లియర్? సో ఇండియన్ రైల్వేస్ 102 వందే భారత్ ట్రైన్లను 2024 కల్లా తీసుకురావాలని భావిస్తుంది అండ్ వాటిని నడిపించాలని చూస్తుంది అన్నమాట, ఓకే? సో మనకు 75th ఇండిపెండెన్స్ డేలో నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశాడు 75 వందే భారత్ ట్రైన్లను స్టార్ట్ చేయబోతున్నామని, కానీ రైల్వేస్ 102 ట్రైన్లను స్టార్ట్ చేయాలని భావిస్తుంది అన్నమాట, ఓకే? సో దీనికి ఈ వందే భారత్ ట్రైన్ యొక్క యాక్చువల్ నేమ్ ఏంటి అంటే ట్రైన్ 18, ఓకే? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి। ట్రైన్ 18 లేటర్ నేమ్డ్ యాజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్, ఓకే? ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్గా ఏవైతే పేరు పెట్టామో వాటి యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి? ట్రైన్ 18। అండ్ ఈ ట్రైన్ 18ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, ఓకే? చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ వందే భారత్ ట్రైన్స్ని డెవలప్ చేయబోతుంది అన్నమాట, ఓకే? సో వీటి యొక్క స్పీడ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటాము 160 కిలోమీటర్లు పర్ అవర్, ఓకే? గంటకు 160 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది ఈ ట్రైన్లకి, రైట్? ఆ తర్వాత ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్, సో మనకి 6th ఐపీసీసీ రిపోర్ట్ అని చెప్పుకున్నాం కదా, సో ఐ థింక్ ఆగస్ట్ 3rd వీక్లో మనము ఈ 6th ఐపీసీసీ రిపోర్ట్ గురించి చెప్పుకున్నాం। సో ఈ 6th ఐపీసీసీ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో దాదాపు 12 to 13 కోస్టల్ సిటీస్, రైట్? సో కోస్టల్ సిటీస్ మునిగిపోయే ప్రమాదం ఉంది అండ్ అందులో బాంబే ఒకటి కూడా ఉంది అని చెప్పడం జరిగింది। సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, దీన్నే మనం బిఎంసి అంటాం, ఓకే? సో ఎలాగైతే హైదరాబాద్కి జిహెచ్ఎంసి ఉందో వాళ్ళకి బిఎంసి, సో వీళ్ళు ఒక క్లైమేట్ యాక్షన్ ప్లాన్తో రాబోతున్నారన్నమాట, క్లైమేట్ యాక్షన్ ప్లాన్తో రాబోతున్నారు। సో ఈ ప్లాన్ని నవంబర్లోగా సిద్ధం చేయాలి అని బిఎంసి భావిస్తుంది। సో వాతావరణ మార్పు వల్ల ముంబై నగరంలో వరదలు, అదేవిధంగా సముద్రం ముందుకు చొచ్చుకురావడం ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది దాదాపు 20 సంవత్సరాల నుండి। సో ఇలానే జరిగితే 2050 కల్లా ముంబై నగరం అనేది
సముద్ర గర్భంలో కలిసిపోవడం ఖాయం అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఈ విధంగా ముంబై నగరాన్ని కాపాడుకోవడానికి అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఒక క్లైమేట్ యాక్షన్ ప్లాన్ పేరుతో ఒక ప్లాన్ని సిద్ధం చేయబోతుంది. అండ్ ఆ ప్లాన్ని నవంబర్లోగా ఇంప్లిమెంట్ చేయాలి. నవంబర్లో నవంబర్ నుండి దాన్ని తయారు చేసి దానికి అనుసంధానంగా ఆపరేట్ చేయాలి అనుకుంటుందన్నమాట. ఓకే, సో క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ముంబై. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా ఆరు అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. ఒకటి సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆ తర్వాత అర్బన్ గ్రీనింగ్, బయోడైవర్సిటీ, ఆ తర్వాత వరదలకు సంబంధించి ఫ్లడ్డింగ్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, అండ్ దెన్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఓకే, సో ఎక్కువగా పవర్ని వాడకుండా తక్కువ పవర్ని వినియోగించే ఈ టెక్నాలజీని తీసుకొని రావడం. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ అంటే గాలి యొక్క నాణ్యత, మంచి ఎయిర్ని అందించడం. సో ఇవన్నీ కూడా ఈ క్లైమేట్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఉండబోతున్నాయి అన్నమాట. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా అలౌ చేస్తుంది బీఎంసీ. ఓకే, మీకు కూడా ఏమైనా మెరుగైన సలహాలు ఉన్నాయా ముంబై నగరాన్ని కాపాడడానికి, ముంబై యొక్క వాతావరణాన్ని పరిరక్షించడానికి అని ఒక వెబ్సైట్ని కూడా ఓపెన్ చేసింది అన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకసారి చూడండి, అట్లీస్ట్ 12 ఇండియన్ కోస్టల్ సిటీస్. సో దాదాపు 12 కోస్టల్ సిటీస్లో సముద్రం ముందుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంత ముందుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే 0.1 మీటర్స్ టు 0.3 మీటర్స్. ఓకే, సో సముద్ర మట్టం పెరగనుందన్నమాట. సముద్రం ముందుకొస్తుంది, అదేవిధంగా సముద్ర మట్టం కూడా పెరగనుంది. క్లియర్. సో దాంట్లో ముంబై నగరం కూడా ఉంది. అండ్ రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి వీళ్ళు దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకోవాలి అనుకుంటుంది ముంబై ప్రభుత్వం. రైట్, ఆ తర్వాత యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఓకే, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పోస్టల్ విభాగాలకు సంబంధించి అత్యున్నత సంస్థ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఏజెన్సీ రిగార్డింగ్ పోస్టల్ సర్వీసెస్ అండ్ ఇట్ ఈస్ అన్ అసోసియేటెడ్ బాడీ ఆఫ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఇటీవల దీంట్లో ఒక సభ్యత్వంగా అండ్ దీనికి అధ్యక్షుడిగా భారతదేశం ఎన్నికైంది. అందుకే మనకి పాయింట్ ముఖ్యమవుతుందన్నమాట. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఒకసారి చూద్దాము. ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ టు ద కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో ముఖ్యమైన విభాగం అన్నమాట. దాన్నే కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో మొత్తం పరిపాలన బాధ్యత అంతా కూడా ఇండియా చూసుకోబోతుంది ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి సంబంధించి. ఓకే, సో ఎట్ ద 27th యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్. క్లియర్, సో ఇండియా వాజ్ ఎలెక్టెడ్ విత్ 106 ఓట్స్ అవుట్ ఆఫ్ 156 కంట్రీస్. సో భారతదేశం ఇప్పుడు యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి సంబంధించిన పరిపాలన బాధ్యతలు చేపట్టింది అని అర్థం. సింపుల్గా ఆ పరిపాలన బాధ్యతలు, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ని చూసుకునే ఆ వింగ్ పేరు, ఆ డిపార్ట్మెంట్ పేరు ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో దీనికి పెద్ద ఇప్పుడు ఇండియా అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ అన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. క్లియర్, మొత్తం దేని గురించి చూస్తుంది అంటే దట్ కోఆర్డినేట్స్ పోస్టల్ పాలసీస్ అకార్డింగ్ టు ద వరల్డ్ వైడ్ పోస్టల్ సిస్టమ్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సిస్టమ్కి సంబంధించిన పోస్టల్ పాలసీస్ని చూసే అత్యున్నత సంస్థ ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అన్నమాట. క్లియర్, సో ముఖ్యంగా ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో రెండు ముఖ్యమైన విభాగాలు ఉంటాయి. ఒకటి కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అయితే, ఇంకొకటి పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్, పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్ అండ్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఈ ముఖ్యంగా ఈ మూడు విభాగాలు యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అండ్ దాంట్లో ఒకటైన కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి భారతదేశం ప్రెసిడెంట్గా ఎన్నికైందన్నమాట. క్లియర్, సో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అంతా చూసుకునే విభాగాన్ని కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. అండ్ ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ టు ద కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ పరిపాలనా విభాగానికి భారతదేశం ఎన్నికవ్వడం జరిగిందన్నమాట. క్లియర్, మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే ఈ పాయింట్ని మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండియన్ రాయల్ జెల్లీ. ఓకే, సో ఇండియన్ రాయల్ జెల్లీ ఇటీవల వార్తల్లో నిలిచింది. అసలు ఏంటి ఇండియన్ రాయల్ జెల్లీ అంటే, మనకి ముఖ్యంగా ఈ ఇండియన్ రాయల్ జెల్లీ అనేది ఈజ్ ఏ పర్లీ వైట్ ఆర్ పేల్ యెల్లో కలర్డ్ కోహెసివ్ మిక్స్చర్ ఆఫ్ హనీ అండ్ సిక్రీషన్స్ ఫ్రమ్ ద ఆఫ్ వర్కర్ హనీ బీస్. రైట్, సో హనీ బీస్ సిక్రీట్ చేసే, హనీ బీస్ మామూలుగా మనకు హనీ కోమ్స్ ఉంటాయి కదా తేనె తట్టెలు అంటాం, అవునా? సో ఈ తేనె తట్టెల్లో హనీని పోగు చేస్తూ ఉంటాయి హనీ బీస్.
రైట్. సో ఈ హనీ బీస్ ఏర్పాటు చేసిన లేదా ఈ హనీ బీస్ తయారు చేసిన ఫ్రెష్ హనీని మనం సింపుల్గా జెల్లీ అని చెప్పొచ్చు, ఇండియన్ రాయల్ జెల్లీ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో ఏ కలర్లో ఉంటుందంట ఇది, అంటే పర్లీ వైట్ అంటే తెల్లటి ముత్యం రంగులో లేదా పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, పేల్ లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా హనీ మరియు హనీ బీస్ యొక్క సిక్రీషన్స్, హనీ బీస్ యొక్క సిక్రీషన్స్ వల్ల ఏర్పడిన ఈ జెల్లీని మనం ఇండియన్ రాయల్ జెల్లీ అంటున్నాం. సో అసలు ఈ ఇండియన్ రాయల్ జెల్లీ యొక్క ఉపయోగం ఏంటి, దీని యొక్క ఉపయోగాలు ఏం గుర్తుపట్టారంట, అంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ బీయింగ్ ఎ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ హెల్పింగ్ ఉమెన్ విత్ ఫర్టిలిటీ ఇష్యూస్. ఓకే, సో సంతాన లేని సమస్యల్లో ఈ ఇండియన్ రాయల్ జెల్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది అని శాస్త్రవేత్తలు గుర్తించారన్నమాట. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ రాయల్ జెల్లీ హ్యాస్ బీన్ ఫౌండ్ టు సర్పాస్ టాప్ క్వాలిటీ సెల్లర్స్ ఇంక్లూడింగ్ దోస్ ప్రొడ్యూస్డ్ ఇన్ థాయిలాండ్ అండ్ తైవాన్. ఓకే, సో థాయిలాండ్ తైవాన్లో ప్రొడ్యూస్ చేసే ఇలాంటి హనీ జెల్లీస్ కన్నా కూడా భారతదేశంలో ప్రొడ్యూస్ చేయబడే ఈ ఇండియన్ రాయల్ జెల్లీ అనేది ఎక్కువగా అమ్ముడుపోతుంది, దీనికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా పెరిగింది, అందుకే ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇండియన్ రాయల్ జెల్లీ దేని నుండి తయారవుతుంది, హనీ బీస్ నుండి తయారవుతుంది. సో హనీ బీస్ తయారు చేసిన హనీ ప్లస్ హనీ బీస్ సెక్రీట్ చేసే కొన్ని ద్రవాలు, ఓకే, సో హనీ బీ సెక్రీట్ చేసే కొన్ని సెక్రీషన్స్ ద్రవాల వల్ల ఏర్పడేదే ఈ ఇండియన్ రాయల్ జెల్లీ. దీని యొక్క ఉపయోగాలు ముఖ్యంగా ఫర్టిలిటీ ఇష్యూస్లో, అదేవిధంగా ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది. అండ్ ఇటీవల థాయిలాండ్ మరియు తైవాన్ దేశాల్లో ప్రొడ్యూస్ అయ్యే ఇలాంటి హనీ కన్నా భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే ఇలాంటి రాయల్ జెల్లీ హనీకి డిమాండ్ ఎక్కువగా ఉంది, అందుకే మనం దీనికి తెలుసుకోవడం జరిగిందన్నమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ నార్త్ కొరియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో నార్త్ కొరియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ రెజ్యూమ్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, మళ్ళీ రెజ్యూమ్ అవ్వడం అంటే మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఓకే, సో మనకి డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు కిమ్ జాంగ్ ఉన్ మరియు డొనాల్డ్ ట్రంప్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైనే ఆంక్షలు పెట్టారు. అండ్ ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ని కలిసినప్పుడు చెప్పింది ఏంటి అంటే, మీ అణు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేయండి అని చెప్పడం జరిగింది. సో దాన్ని అనుసరిస్తూ కిమ్ జాంగ్ ఉన్ ఆ ప్రోగ్రామ్ని హోల్డ్లో పెట్టాడు. అవునా, మళ్ళీ ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ని తిరిగి ప్రారంభించాలి అని భావిస్తున్నారు. అండ్ ఒక విధంగా ప్రపంచానికి ఇది కలవరం గురి చేసే విషయం. ఓకే, సో న్యూక్లియర్ టెస్టులు కానివ్వండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంది. ఓకే, సో దాన్ని అనుసరించే ఏ దేశం కూడా న్యూక్లియర్ టెస్టులు చేయొద్దు అని డిసైడ్ అయింది. కానీ మళ్ళీ ఈ న్యూక్లియర్ టెస్టులను రెజ్యూమ్ చేసింది నార్త్ కొరియా ప్రభుత్వం. ఒకసారి చూద్దాము, ద యునైటెడ్ నేషన్స్ న్యూక్లియర్ వాచ్ డాగ్ డిస్క్రైబ్ ద రిజంప్షన్ ఆఫ్ ఆపరేషన్స్. రిజంప్షన్స్ అంటే తిరిగి ప్రారంభించడం అన్నమాట. ఓవర్ ద వీకెండ్ అట్ నార్త్ కొరియాస్ యాంగ్ బియాన్ న్యూక్లియర్ రియాక్టర్ యాజ్ డీప్లీ ట్రబ్లింగ్. సో యునైటెడ్ నేషన్స్ కూడా ఇది చాలా డిస్టర్బింగ్గా ఉంది, మనం అందరం ప్రమాదంలో ఉండొచ్చు ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అయితే అని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి కూడా ఒక విధంగా తమ బాధను ఎక్స్ప్రెస్ చేసింది అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రాంతం పేరు యాంగ్ బియాన్. ఓకే, సో యాంగ్ బియాన్ న్యూక్లియర్ రియాక్టర్ ఏ దేశానికి సంబంధించింది, నార్త్ కొరియా దేశానికి సంబంధించింది. క్లియర్, నార్త్ కొరియా దేశానికి సంబంధించింది. అదేవిధంగా 2018లో ట్రంప్ మరియు కిమ్ జాంగ్ ఉన్ యొక్క అగ్రిమెంట్ తర్వాత ఈ ప్రక్రియ లేదా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది హోల్డ్లో ఉండింది. అండ్ ప్రస్తుతం మళ్ళీ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని రెజ్యూమ్ చేశారు, రిజంప్షన్ చేశారన్నమాట. ఓకే, తిరిగి ప్రారంభించారు. అండ్ యునైటెడ్ నేషన్స్ తిరిగి ప్రారంభించొద్దు, మీరు ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ తిరిగి మళ్ళీ ప్రారంభించడం వల్ల జరిగేది ఏంటి అంటే ప్రపంచంలో శాంతి నెలకొనదు, మిగతా దేశాలు కూడా మీరు న్యూక్లియర్ ప్లాంట్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి మేము చేసుకుంటామని అందరూ అణుబాంబుల కోసం ఎగబడే అవకాశం ఉంది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ కూడా కలవరపాటుకు గురైందన్నమాట. ఓకే, యాంగ్ బియాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది, నార్త్ కొరియాలో ఉంది. సో వార్తల్లో నిలిచింది కాబట్టి మనం తెలుసుకున్నాం, రైట్. ఆ తర్వాత చైనాస్ ఫస్ట్ రోడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ లింక్ టు ఇండియన్ ఓషన్. సో ముఖ్యంగా ఇక్కడ చూడండి, చైనాలోని ప్రాంతం ఇది, దీన్నే మనం చెంగ్డు అంటున్నాం. ఓకే, చెంగ్డు. సో ఈ చెంగ్డు నుండి యాంగాన్ వరకు, సో ఇది మయన్మార్లో ఉన్న ప్రాంతం అన్నమాట. సో ఈ ప్రాంతం నుండి ఇక్కడి వరకు ఏం చేస్తుందంట చైనా, సో చైనాలోని చెంగ్డు అనే ప్రావిన్స్ నుండి మయన్మార్లోని యాంగాన్ అనే ప్రాంతం వరకు చైనా రోడ్డు మార్గము రైలు మార్గము రెండింటిని డెవలప్ చేస్తుంది అన్నమాట.
ఓకే రెండింటిని డెవలప్ చేస్తుంది. మరి ఎందుకు డెవలప్ చేస్తుంది అంటే ఇక్కడ మనకు ఇండియన్ ఓషన్ ఉంది కదా, ఓకే ఇండియన్ ఓషన్. సో ఒక విధంగా ఇండియన్ ఓషన్లోకి ఈజీగా ప్రవేశించడం కోసం, ఓకే ఇండియన్ ఓషన్కి తమ అనుసంధానత కనెక్టివిటీని పెంచుకోవడం కోసం చెంగ్డు నుండి యాంగోన్ వరకు రోడ్డు మరియు రైలు మార్గం వేయబోతుంది చైనా. ఓకే సో ముఖ్యంగా దాంట్లో ఉన్న దాగి ఉన్న ముఖ్యమైన మతలబ్ ఏంటి అని అంటే ఇండియన్ ఓషన్కి వాళ్ళకి అనుమతి ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వడం అన్నమాట. ఓకే ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వడం వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం. అందుకే మయన్మార్లో మేము అన్నీ డెవలప్ చేస్తామని చెప్పేసి ఆ దేశంలో రైడ్ రోడ్ మార్గాలను మేము డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు కూడా మేము ఒకవేళ ఈ రోడ్డు మార్గాన్ని కనుక డెవలప్ చేస్తే సముద్ర వ్యాపారంపై ముఖ్యంగా ఇండియన్ ఓషన్పై జరుగుతున్న సముద్ర వ్యాపారంపై మేము పట్టు బిగించవచ్చు అని చైనా భావిస్తుంది అన్నమాట. ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, చైనా ఓపెన్స్ ఇట్స్ ఫస్ట్ రోడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ లింక్ టు ఇండియన్ ఓషన్ నేమ్డ్ చైనా మయన్మార్ న్యూ ప్యాసేజ్. సో ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే చైనా మయన్మార్ న్యూ ప్యాసేజ్ పేరుతో ఈ రోడ్ లింక్ని ఓపెన్ చేయించింది అన్నమాట. ద రూట్ ఈస్ ఫస్ట్ టు లింక్ వెస్టర్న్ చైనా విత్ ద ఇండియన్ ఓషన్. ఓకే సో వెస్టర్న్ చైనాని ఇండియన్ ఓషన్తో లింక్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారన్నమాట. ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, క్లియర్. ఓకే సో దిస్ ప్యాసేజ్ కనెక్ట్స్ లాజిస్టిక్స్ లైన్స్ ఆఫ్ సింగపూర్, మయన్మార్ అండ్ చైనా. సో ముఖ్యంగా ఈ సరుకు రవాణా మార్గాలు ఉంటాయి కదా సముద్రాల్లో, సో ఆ సరుకు రవాణా మార్గాల్లో ముఖ్యంగా సింగపూర్, మయన్మార్, చైనా మధ్యలో ఈ సరుకు రవాణా మార్గాలన్నిటికీ కూడా చైనాకి ఒక కనెక్టివిటీ దొరుకుతుంది అన్నమాట. ఓకే సో ఈ ప్రాంతాలన్నిటిపై పట్టు సాధించవచ్చు అని చెప్పేసి ఈ విధంగా చైనా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది, వాళ్ళ యొక్క పవర్ కెపాసిటీని పెంచుకుంటుంది. సో ఇండియన్ ఓషన్లో చైనా పవర్ఫుల్గా మారితే ఒక విధంగా భారతదేశం యొక్క గ్రోత్కి చైనా అడ్డుదగలొచ్చు. సో భారతదేశాన్ని పవర్ఫుల్ కానివ్వకుండా చైనా క్రమక్రమంగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో కనెక్షన్స్ పెట్టుకుంటుంది అండ్ క్రమక్రమంగా ఇండియన్ ఓషన్కి చాలా దగ్గర అవుతున్నారు అన్నమాట. సో సముద్ర మార్గంపై పట్టు బిగించడం చైనా యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత రామన్ మెగసెసే అవార్డ్. ఓకే రామన్ మెగసెసే అవార్డ్. సో ఈ రామన్ మెగసెసే అవార్డుని ముఖ్యంగా ఏమంటారంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏమంటారు దీన్ని అంటే నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా అంటారు. ఏమంటారు? నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా అని ఈ రామన్ మెగసెసే అవార్డుని అంటారు అన్నమాట. ఏమంటారు? నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా. సో సింపుల్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు, విచ్ అవార్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా, అంటే దాట్ ఈస్ రామన్ మెగసెసే అవార్డ్. సో ఇటీవల రామన్ మెగసెసే అవార్డుల ప్రధానోత్సవం జరిగింది అండ్ ఎవరెవరు అవార్డులు అందుకున్నారో చూద్దాము. సో రామన్ మెగసెసే అవార్డు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో వాటిని చూద్దాం, క్లియర్. సో ఇండోనేషియా టార్చ్ బేరర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, వాచ్ డాగ్. ఓకే ఆ తర్వాత మొహమ్మద్ అమ్జద్ సాకీబ్, ఏ మైక్రో ఫైనాన్స్ పయనీర్ ఫ్రమ్ పాకిస్తాన్. సో ఇద్దరు. ఆ తర్వాత ఫిలిపినో ఫిషర్ అండ్ కమ్యూనిటీ ఎన్విరాన్మెంటలిస్ట్ రాబర్టో బ్యాలున్. సో వీళ్ళు. ఆ తర్వాత అమెరికన్ స్టీవెన్ మున్సీ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్ అండ్ రెఫ్యూజీ అసిస్టెన్స్ అండ్ ఫిర్దౌసీ ఖాద్రీ బంగ్లాదేశీ వ్యాక్సిన్ సైంటిస్ట్. ఓకే సో ఇంతమందికి రామన్ మెగసెసే అవార్డు లభించడం జరిగిందన్నమాట. ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, క్లియర్. సో వీళ్ళందరికీ రామన్ మెగసెసే అవార్డు రావడం జరిగింది. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఎవరి అంటే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్. సో మన చుట్టుపక్కల నైబర్స్ కాబట్టి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కాబట్టి వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో పాకిస్తాన్కి సంబంధించిన మొహమ్మద్ అమ్జద్ సాకీబ్ ఇతనికి రామన్ మెగసెసే అవార్డు లభించింది. దేంట్లో అసలు ఎవరు ఇతను అంటే చిన్న మొత్తాల పొదుపుకి సంబంధించి పాకిస్తాన్లో ఒక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి. ఓకే సో మనకు మొహమ్మద్ యూనస్ అని ఇంకో ఎకనామిస్ట్ ఉంటాడు, అతనికి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. కాదు, ఇక్కడ మొహమ్మద్ అమ్జద్ సాకీబ్. సో ఇవి ఇక్కడ ఎవరు? మొహమ్మద్ అమ్జద్ సాకీబ్, ఇతను ఒక మైక్రో ఫైనాన్స్ ఎక్స్పర్ట్, పాకిస్తాన్ దేశానికి చెందినవాడు. అదేవిధంగా మనకు బంగ్లాదేశ్కి సంబంధించి ఇంకో వ్యక్తికి కూడా లభించింది, అతని పేరేంటి? ఫిర్దౌస్ ఖాద్రీ. ఇతను బంగ్లాదేశ్లో వ్యాక్సిన్ సైంటిస్ట్గా ఉన్నాడు, ఫిర్దౌస్ ఖాద్రీ.
క్లియర్. సో ఇక రామన్ మెగసెసే అనే అవార్డు ఎవరి పేరు మీద ఇవ్వబడుతుంది అంటే రామన్ మెగసెసే అనేవాడు ఫిలిప్పీన్ దేశానికి ప్రెసిడెంట్గా పనిచేసిన వాడు అన్నమాట. ఓకే, సో రామన్ మెగసెసే అవార్డ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ రామన్ మెగసెసే, ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్. ఓకే, ఫిలిప్పీన్స్కి మూడవ ప్రెసిడెంట్గా, మూడవ రాష్ట్రపతిగా పనిచేసిన రామన్ మెగసెసే పేరు మీద ఈ అవార్డు ప్రధానోత్సవం జరుగుతుందన్నమాట. ఓకే, క్లియర్. ఆ తర్వాత మనకి ఇట్ ఈస్ గివెన్ టు ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఏషియా. సో ముఖ్యంగా ఏషియాలో ఉన్న వ్యక్తులకు, అదేవిధంగా ఇతర సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. అండ్ ఈ రామన్ మెగసెసే అవార్డునే ఏమంటున్నాము నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా అంటున్నాం. నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా. సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా అని ఏ అవార్డును అంటారు అంటే దట్ ఈస్ రామన్ మెగసెసే అవార్డు, రైట్. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన వ్యక్తి, ఇతని పేరు పరశరాం పట్టాభి కేశవ రామాచార్యులు. ఎందుకు వార్తల్లో నిలిచాడు అంటే హీ బికేమ్ ద రాజ్యసభ సెక్రటరీ జనరల్. ఓకే, రాజ్యసభ సెక్రటరీ జనరల్ అన్నమాట. ఓకే, సో రాజ్యసభకి వైస్ ప్రెసిడెంట్ చైర్మన్గా ఉంటారు అండ్ దెన్ దేర్ వుడ్ బి డెప్యూటీ చైర్మన్, అవునా. సో చైర్మన్ డెప్యూటీ చైర్మన్ ఇద్దరు ఉంటారు. ఆ తర్వాత రాజ్యసభ ప్రొసీడింగ్స్ని అంటే రాజ్యసభ వ్యవహారాలను పరీక్షించే వ్యక్తి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అన్నమాట. ఓకే, సో వీళ్ళిద్దరి తర్వాత వాళ్ళు జస్ట్ హెడ్స్ మాత్రమే, అధినేతలుగా మాత్రమే ఉంటారు రాజ్యసభకి, చైర్మన్ వైస్ చైర్మన్. కానీ రాజ్యసభలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని విధాల రాజ్యసభకి హెడ్గా, ఎగ్జిక్యూటివ్ హెడ్గా, కార్యనిర్వహణ అధికారిగా ఎవరు ఉంటారు అంటే ఎవరు, సెక్రటరీ జనరల్ ఉంటారన్నమాట. సో ఇటీవల రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పరశరాం పట్టాభి కేశవ రామాచార్యులు ఇతను అపాయింట్ అవ్వడం జరిగింది. సో రాజ్యసభ సెక్రటరీ జనరల్ అనేది కూడా దేశంలో అత్యున్నత ఉద్యోగాలలో ఒక ఉద్యోగం. సో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈజ్ ఈక్వల్ టు క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, సో క్యాబినెట్ సెక్రటరీ హోదా ఇతనికి లభిస్తుంది అన్నమాట. ఓకే, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈజ్ ఈక్వివాలెంట్ టు క్యాబినెట్ సెక్రటరీ, క్లియర్. సో ఎవరు, పీపీకే రామాచార్యులు అని చెప్పుకుందాం. పీపీకే రామాచార్యులు 63 ఇయర్స్ ఉన్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్, హీఈస్ ద ఫస్ట్ ఇన్సైడర్ టు రైజ్ ఫ్రమ్ ద ర్యాంక్స్ ఆఫ్ సెక్రటేరియట్ యాజ్ ఇట్స్ హెడ్ ఇన్ అబౌట్ 70 ఇయర్స్ సిన్స్ ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్. సో రాజ్యసభను 1952లో ఏర్పాటు చేసిన తర్వాత ఇతను మొట్టమొదటి వ్యక్తి. సో ఏ విధంగా మొట్టమొదటి వ్యక్తి అంటే రాజ్యసభ వ్యవహారాల్లో ఒక చిన్న ఉద్యోగిగా చేరి సెక్రటరీ జనరల్ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. ఓకే, ఎవరు, పీపీకే రామాచార్యులు, మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి జపాడ్ ఎక్సర్సైజ్. సో అసలు ఈ జాపాడ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? సో జాపాడ్ ఎక్సర్సైజ్ అంటే ఇందులో చాలా దేశాలు పాల్గొంటాయి అండ్ దాంట్లో భాగంగా భారతదేశానికి సంబంధించిన వాయుసేన, ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంది అన్నమాట. ఏమంటున్నాం దాన్ని, జపాడ్ ఎక్సర్సైజ్, క్లియర్. సో ఏ కంటింజెంట్ ఆఫ్ 200 ఆర్మీ పర్సోనెల్, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు భారతదేశం నుండి, 200 మంది ఆర్మీ అధికారులు ఇక్కడ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అయిన జపాడ్లో పాల్గొన్నారన్నమాట. సో మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఒకటి కన్నా ఎక్కువ దేశాలు. ఓకే, సో చాలా దేశాలు పార్టిసిపేట్ చేసే నావికా విన్యాసాలు లేదా మిలిటరీ విన్యాసాలను మనము జపాడ్ అని అంటున్నాం. ఓకే, సో ఈ జపాడ్ అనేది ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్కడ జరుగుతుంది, రష్యాలో జరుగుతుంది, సెప్టెంబర్ 3 నుండి 16 వరకు. ఓకే, జపాడ్, క్లియర్. సో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయంట, 17 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ 17 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, దాంట్లో 9 దేశాలు పార్టిసిపేటింగ్ కంట్రీస్గా ఉంటే 8 దేశాలు ఏ విధంగా ఉన్నాయి, అబ్జర్వింగ్ నేషన్స్గా ఉన్నాయి. దీంట్లో చైనా, పాకిస్తాన్ కూడా ఉంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో జపాడ్ ఎక్సర్సైజ్ అనేది ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. సో మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అంటే చాలా దేశాలు పార్టిసిపేట్ చేసే విన్యాసాలను మల్టీనేషనల్ ఎక్సర్సైజెస్ అంటాం. సో ఈ సంవత్సరం జపాడ్ ఎక్సర్సైజ్ అనేది రష్యాలో సెప్టెంబర్ 3 నుండి 16 వరకు జరుగుతుంది అండ్ ఇందులో భారతదేశం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో మొత్తం 8 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, 17 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, దాంట్లో 9 నేషన్స్ అంటే 9 దేశాలు పార్టిసిపేటింగ్ నేషన్స్గా పార్టిసిపేట్ చేస్తుంటే 8 దేశాలు మాత్రం అబ్జర్వింగ్ నేషన్స్గా, అంటే వీళ్ళ యొక్క కీలక పాత్ర ఏముండదు, వీళ్ళు జస్ట్ అబ్జర్వర్స్గా ఉంటారన్నమాట, క్లియర్. సో ఆ అబ్జర్వర్స్లో మన పక్క దేశాలైన చైనా, పాకిస్తాన్ కూడా ఉన్నాయి, క్లియర్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
ఓకే సో జపాడ్ 2021 ఈజ్ వన్ ఆఫ్ ద థియేటర్ లెవెల్ ఎక్సర్సైజెస్ ఆఫ్ రష్యన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓకే రష్యన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ముఖ్యమైన ఎక్సర్సైజ్ అన్నమాట ఇది ఈ జపాడ్ అనేది ఓకే సో ఈ జపాడ్ ఎక్సర్సైజెస్ అనేవి దేనికి చేస్తారు అంటే ముఖ్యంగా టెర్రరిస్ట్ ఆపరేషన్ సో టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ని ఎలా తట్టుకోవాలి ఎలా వాటి నుండి ఎలా సమర్థవంతంగా టెర్రరిస్టులను చంపేయాలి నిర్మూలించాలి ఇవన్నీ కూడా ఈ జపాడ్ ఎక్సర్సైజ్లో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట క్లియర్ ఆ తర్వాత ఇండియన్ నేవల్ ఏవియేషన్ సో ఇటీవల ఇండియన్ నేవల్ ఏవియేషన్ అంటే భారతదేశ నావిక నావా వాయు విభాగం అని చెప్పొచ్చు ఓకే సో నేవల్ నేవీ అనగానే కేవలం షిప్పులే ఉంటాయా అంటే కాదు కదా సో షిప్పులు ఉంటాయి ముఖ్యంగా షిప్స్ ఉంటాయి అండ్ కొన్ని కొన్ని సమయాల్లో ఈ నేవీ కూడా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది అవునా సో కొన్ని విమానాలను కూడా మెయింటైన్ చేస్తుంది ఆ విభాగాన్నే మనం ఏమంటాము ఇండియన్ నేవల్ ఏవియేషన్ అంటాం సో ఇటీవల ప్రెసిడెంట్ కలర్ అనే హోదా ఇండియన్ నేవల్ ఏవియేషన్కి లభించింది అన్నమాట ఓకే ప్రెసిడెంట్ కలర్ సో అసలు ఏంటో చూద్దాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ విల్ అవార్డ్ ద ప్రెసిడెంట్స్ కలర్ ముఖ్యమైనది ప్రెసిడెంట్స్ కలర్ టు ఇండియన్ నేవల్ ఏవియేషన్ ఓకే ఇండియన్ నేవల్ ఏవియేషన్కి భారతదేశ నావికా దళానికి చెందిన వాయుసేన విభాగానికి ప్రెసిడెంట్స్ కలర్ అనే హోదా ప్రకటించనున్నారు ప్రెసిడెంట్ ఓకే సో అసలు ప్రెసిడెంట్స్ కలర్ ఏంటో చూద్దాం ద ప్రెసిడెంట్స్ కలర్ ఈజ్ ద హైయెస్ట్ హానర్ బెస్టౌడ్ ఆన్ ఎ మిలిటరీ యూనిట్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఇట్స్ ఎక్సెప్షనల్ సర్వీస్ టు ద నేషన్ ఓకే ఒక విధంగా మిలిటరీ విభాగానికి అందించే అత్యున్నత పురస్కారాన్నే మనం ప్రెసిడెంట్స్ కలర్ అంటామన్నమాట ఓకే సో ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి కదా మిలిటరీ ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ నేవీ అవునా సో వీటిలో ఉపవిభాగాలు చాలా ఉంటాయి క్లియర్ సో ఈ విభాగాలకు అందించే అత్యున్నత పురస్కారాన్ని మనం ప్రెసిడెంట్స్ కలర్ అంటున్నాం సో భారతదేశ నేవీ ఇండియన్ నేవీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ విభాగం దాన్నే ఇండియన్ నేవియల్ ఏవియేషన్ అంటున్నాము దీనికి ప్రెసిడెంట్ కలర్ లభించింది అన్నమాట సో ప్రెసిడెంట్ కలర్ అనేది భారతదేశ మిలిటరీ విభాగాలకు అందించే అత్యున్నత పురస్కారం హైయెస్ట్ ఆనర్ లేదా అవార్డ్ గివెన్ టు ద డిపార్ట్మెంట్స్ ఆర్ ద వింగ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ క్లియర్ ఆ తర్వాత ద వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2020-22 ఓకే సో సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ పేరుతో ఒక రిపోర్ట్ వచ్చింది సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం మరి ఈ రిపోర్ట్ని తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఐఎల్ఓ ఓకే ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2020-22 ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ సో ముఖ్యంగా ఈ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్లో ఈ పాండమిక్ వల్ల చాలామందికి ఉద్యోగాలు పోయాయి డబ్బులు లేకుండా అయిపోయింది అండ్ చాలామంది కూడా పేదరికంలోకి జారిపోయారు అవునా సో ఏ విధంగా జారిపోయారు ఎప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది కడు పేదరికంలో ఉన్నారు పావర్టీని ఫేస్ చేస్తున్నారు అని ఈ రిపోర్టులో చెప్పడం జరిగిందన్నమాట ఓకే సో ఈ రిపోర్ట్లో చూడండి సోషల్ ప్రొటెక్షన్ ఇన్క్లూడ్స్ అసలు సోషల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి ఓకే ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే యాక్సెస్ టు హెల్త్ కేర్ సో సామాజిక రక్షణ అని చెప్పొచ్చు సోషల్ ప్రొటెక్షన్ని ఓకే సో ఈ సోషల్ ప్రొటెక్షన్లో ఏమేమి ఉంటాయి అంటే అందరికీ అందుబాటులో ఆరోగ్యం ఉండాలి యాక్సెస్ టు హెల్త్ కేర్ ఆ తర్వాత ఇన్కమ్ సెక్యూరిటీ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండాలి ఓకే ఆ తర్వాత మనకి ఓల్డ్ ఏజ్లో ఇన్కమ్ ఉండాలి ఆ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ సో మనకి ఎప్పుడైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే సో కోవిడ్ పాండమిక్ వల్ల చాలామందికి ఉద్యోగాలు పోయాయి కదా మరి వాళ్ళకి జీతాలు వచ్చాయా రాలేదు సో వీళ్ళకు జీతాలు కల్పించాలి అంటే కంపెనీలు ఇచ్చేంత జీతం కాకపోయినా గవర్నమెంట్లు వీళ్ళపై శ్రద్ధ చూపించి వాళ్ళు జీవించడం కోసం ఎంతో కొంత కల్పించాలి సో ఇవన్నీ ఈ రిపోర్టులో చెప్పడం జరుగుతుందన్నమాట ఓకే దీన్నే మనం ఏమంటున్నాం సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ సో ఇటీవల సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ పేరుతో ఒక అధ్యయనాన్ని ఒక రిపోర్ట్ని విడుదల చేసిన సంస్థ ఏది విచ్ ఇస్ ద ఆర్గనైజేషన్ విచ్ రీసెంట్లీ రిలీజ్డ్ ద సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ ఏ ఆర్గనైజేషన్ అది ఐఎల్ఓ ఓకే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సో ఈ రిపోర్ట్ ఇంకా ఏం చెప్తుంది అంటే ప్రపంచంలో వ్యాప్తంగా దాదాపు 400 కోట్ల మంది ఓకే 400 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు ఓకే ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 400 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది
ఓకే సో బిఫోర్ పాండమిక్ 320 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుంటే ఆఫ్టర్ ద పాండమిక్ ఆ సంఖ్య ఎక్కడికి చేరిందంట 320 నుండి 400 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్నారు డబ్బులు లేక బాధపడుతున్నారు కడు పేదరికంలో బాధపడుతున్నారు అని చెప్పేసి ఈ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ చెప్తుందన్నమాట సో నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాము మనకి నెక్స్ట్ టాపిక్లో భాగంగా ఎకనామిక్ ఎమర్జెన్సీ సో ఇటీవల శ్రీలంకా దేశంలో ప్రైస్ రైజ్ అనేది అంటే ఆర్థిక మాంద్యం లేదా దీన్నే మనము ఇన్ఫ్లేషన్ అంటాం కదా ఇన్ఫ్లేషన్ సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణం అంటాము తెలుగులో రైట్ సో ద్రవ్యోల్బణం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది శ్రీలంకలో అండ్ అక్కడి ప్రజలు రోజు వినియోగించే వస్తువులు కూడా కొనలేకపోతున్నారు సో మరి ఈ ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఎక్కడ పెరిగిందంట అంటే మెయిన్గా ప్రజలు వినియోగించే వస్తువులు లైక్ ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు ఓకే నూనెలు వీటిపై ధరలు భారీగా పెరిగాయి అండ్ ఆ దేశం ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆర్థిక ఎమర్జెన్సీ ఓకే ఆర్థిక అత్యవసర పరిస్థితి లేదా దీన్నే మనము ఏమంటున్నాము ఎకనామిక్ ఎమర్జెన్సీ అంటాం ఓకే సో ఇటీవల శ్రీలంక గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ ఎకనామిక్ ఎమర్జెన్సీ ఇన్ దేర్ కంట్రీ రైట్ సో ఇది కూడా మనకు క్వశ్చన్గా మారే ఛాన్స్ ఉంటుంది సో ఇటీవల ఏ దేశం ఆర్థిక ఎమర్జెన్సీని ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఏ దేశం అది శ్రీలంక రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు ప్రకటించింది అంటే అక్కడ దేశంలో ఉన్న నిత్యావసర వస్తువులు చాలా భారీగా వాటి యొక్క ధరలు పెరుగుతున్నాయి అందుకోసమని ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది ఓకే సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆర్థిక ఎమర్జెన్సీ దట్ ఈస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేదా ఎకనామిక్ ఎమర్జెన్సీని సూచించే ఆర్టికల్ ఏది వాట్ ఈస్ ద ఆర్టికల్ విచ్ డిస్క్రైబ్స్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్ ఎకనామిక్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో ఇటీవల శ్రీలంక దేశ ప్రభుత్వం ఎకనామిక్ ఎమర్జెన్సీని లేదా దీన్నే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటాము ప్రకటించడం జరిగింది ఎందుకు అంటే ముఖ్యంగా ఎసెన్షియల్ గూడ్స్ అయిన రైసు షుగరు ఓకే ఆయిల్ వీటి యొక్క ధరలు భారీగా పెరుగుతున్నాయి అండ్ వాటి నుండి ప్రజల్ని కాపాడడం కోసం సో ఇప్పుడు ఎకనామిక్ ఎమర్జెన్సీ ప్రకటించి ఏం చేయబోతుంది శ్రీలంక ప్రభుత్వం అంటే నిత్యావసర వస్తువుల ధరలను ఒక విధంగా అదుపులోకి తీసుకొని రాబోతుంది అన్నమాట ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ సో శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఎవరు గొటబాయ రాజపక్స శ్రీలంక ప్రెసిడెంట్ అతను ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాడు శ్రీలంక దేశంలో రైట్ ఆ తర్వాత స్నో లెపర్డ్ అండ్ బ్లాక్ నెక్డ్ క్రెయిన్స్ సో ఇటీవల లడాక్ యూనియన్ టెరిటరీ లడాక్ కేంద్రపాలిత ప్రాంతం స్నో లెపర్డ్ని తమ యొక్క ప్రాంత జంతువుగా అదేవిధంగా బ్లాక్ నెక్డ్ క్రెయిన్ని తమ ప్రాంత పక్షిగా గుర్తించడం జరిగింది సో స్నో లెపర్డ్ బ్లాక్ క్రెయిన్ ఇవి వార్తల్లో నిలిచాయి ఎందుకు అంటే లడాక్ తమ రాష్ట్ర జంతువు రాష్ట్ర పక్షిగా వీటిని స్వీకరించడం జరిగింది ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి రైట్ సో లడాక్ అడాప్టెడ్ స్నో లెపర్డ్ అండ్ బ్లాక్ నెక్డ్ క్రెయిన్ యాజ్ అ స్టేట్ యానిమల్ అండ్ స్టేట్ బర్డ్ ఓకే స్నో లెపర్డ్ ఆ తర్వాత బ్లాక్ నెక్డ్ క్రెయిన్ సో ఈ రెండు జంతువులను స్టేట్ యానిమల్ మరియు స్టేట్ బర్డ్గా ఇటీవల లడాక్ ప్రభుత్వం ప్రకటించింది అన్నమాట ఒకసారి స్నో లెపర్డ్ విషయానికి వద్దాం సో స్నో లెపర్డ్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ప్యాంథర్ యూనికా ఏమంటున్నాము ప్యాంథర్ యూనికా ఇక దీని యొక్క స్టేటస్ అంటే IUCN యొక్క రెడ్ లిస్టులో దీని యొక్క స్టేటస్ వల్నరబుల్గా ఉంది ఓకే వల్నరబుల్ జాబితాలో ఉంది ఆ తర్వాత బ్లాక్ నెక్డ్ క్రెయిన్ విషయానికి వస్తే దీని పేరేంటి సైంటిఫిక్ నేమ్ గ్రస్ నిక్రికోలిస్ క్లియర్ దీన్ని లడాక్ ప్రభుత్వం తమ రాష్ట్ర పక్షిగా స్వీకరించడం జరిగింది ఓకే అంతకన్నా ముందు ఇట్ వాజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకే లడాక్ ప్రభుత్వం తమ రాష్ట్ర పక్షిగా ఈ బ్లాక్ నెక్డ్ క్రెయిన్ని డిక్లేర్ చేయకన్నా ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉంది కదా సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తమ రాష్ట్ర పక్షిగా దీన్నే పెట్టుకుందన్నమాట ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దీని యొక్క జాబితా రెడ్ లిస్టులో దీని యొక్క జాబితాను కనుక చూసుకుంటే నియర్ థ్రెటెండ్గా ఉంది సో ఇటీవల స్నో లెపర్డ్ని తమ రాష్ట్ర జంతువుగా ఏ ప్రభుత్వం తీసుకుంది అంటే దట్ ఈస్ లడాక్ ఓకే లడాక్ ఆ తర్వాత మనకి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదజీ సో ప్రభుపాదజీ పేరు మీద 125 రూపాయల ఒక కమమరేటివ్ కాయిన్ని విడుదల చేయడం జరిగింది
ఓకే. సో 125 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. ఎవరిని గుర్తు చేస్తూ అంటే ప్రభు పాదజీ. సో అతని యొక్క పిక్చర్ ఆ కాయిన్ పై ప్రింట్ అయి ఉంటుందన్నమాట. మరి అసలు ఎవరు ఈ ప్రభు పాదజీ అంటే ఇస్కాన్. సో ముఖ్యంగా శ్రీకృష్ణ వర్షిప్, సో కృష్ణుడికి సంబంధించిన వర్షిప్ని భారతదేశ వ్యాప్తంగా పాపులరైజ్ చేసిన వ్యక్తి ఎవరు? ప్రభుపాద. ఓకే. సో ఇతను ఇస్కాన్ సంస్థ యొక్క ఫౌండర్ అన్నమాట. ఓకే. సో ఇతని గుర్తుగా 125 రూపాయల కాయిన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగిందన్నమాట. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిలీజ్డ్ ఎ స్పెషల్ కమమరేటివ్ కాయిన్ ఆన్ ద అకేషన్ ఆఫ్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద జీ. సో ఇతని యొక్క కాలం చూడండి, 1896 నుండి 1977 వరకు జీవించాడు. అండ్ ఇటీవల 125th బర్త్ యానివర్సరీ జరిగింది, దానికి గుర్తుగా 125 రూపాయల కాయిన్ని విడుదల చేయడం జరిగింది. ఓకే. సో హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఇస్కాన్. ఓకే. సో ఇస్కాన్, ఇస్కాన్ సంస్థ యొక్క స్థాపకుడు ప్రభుపాద. లేదా ఈ ఇస్కాన్ సంస్థ ప్రారంభించిన ఒక మూవ్మెంట్నే మనం హరే కృష్ణ మూమెంట్ అంటాం. ఏమంటాము? హరే కృష్ణ మూమెంట్. ఈ హరే కృష్ణ మూమెంట్ని భారతదేశంలో పాపులరైజ్ చేసిన వ్యక్తి ప్రభుపాదజీ. ఆ తర్వాత మనకి న్యూట్రీ గార్డెన్. ఓకే. న్యూట్రీ గార్డెన్. సో అసలు ఈ న్యూట్రీ గార్డెన్ అంటే ఏంటి? అంటే ముఖ్యంగా పోషక విలువలు ఎక్కువగా ఉన్న, పోషక విలువలు ఉండే పదార్థాలను ప్రొడ్యూస్ చేసే, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను ప్రొడ్యూస్ చేసే మొక్కలను ప్రారంభించడమే ఒక విధంగా. అలాంటి మొక్కలను కల్టివేట్ చేయడం, అలాంటి మొక్కల్ని పెంచడమే ఈ న్యూట్రీ గార్డెన్ అని చెప్తున్నాం అన్నమాట. ఓకే. సో యూనియన్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ న్యూట్రీ గార్డెన్ ఎట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ న్యూఢిల్లీ టు మార్క్ ద బిగినింగ్ ఆఫ్ పోషణ్ మా. ఓకే. పోషణ్ మా అంటే ఏంటి? సో పోషణ్ మా అంటే ముఖ్యంగా భారతదేశంలో పౌష్టికాహార లోపాన్ని, మ్యాల్ న్యూట్రిషన్ని నివారించడం కోసం సంవత్సరంలో ఒకసారి, ప్రతి నెల సంవత్సరంలో ఒకసారి ఒక నెలని పోషణ్ మా, మా అంటే మంత్, పోషణ్ అంటే పోషకాలు అందించడం. ఈ మంత్లో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, ఓకే, అదేవిధంగా చిన్న పిల్లలు, ఓకే, అప్పుడే పుట్టిన పిల్లలు, వీళ్ళందరికీ కూడా మంచి న్యూట్రియంట్ గల ఫుడ్ని అందించడం ఈ పోషణ్ మా యొక్క ప్రత్యేకత అన్నమాట. ఓకే. సో ఈ పోషణ్ మాని పురస్కరిస్తూ, ఈ పోషణ్ మాని పురస్కరిస్తూ ఏం చేశారు? కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ ఒక న్యూట్రీ గార్డెన్ని శంకుస్థాపన చేశారు. ఎక్కడ? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో. ఓకే. ఆ తర్వాత ఫిట్ ఇండియా క్విజ్. సో ఫిట్ ఇండియాకి సంబంధించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఫిట్ ఇండియా వీక్ దీన్ని అన్నీ ప్రారంభించారు. సో ఈ ఫిట్ ఇండియా వీక్లో భాగంగా ఫిట్ ఇండియా రన్ నిర్వహించారు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఫిట్ ఇండియా క్విజ్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది. సో యూనియన్ మినిస్టర్ ఫర్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరు? కమెంట్ సెక్షన్లో చెప్పండి. క్లియర్. సో ఫిట్ ఇండియా క్విజ్ని లాంచ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ క్విజ్ ఆన్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్. సో భారతదేశంలో ఫిట్నెస్ పై మరియు స్పోర్ట్స్ పై ప్రారంభించిన మొట్టమొదటి క్విజ్ అన్నమాట ఇది. ఓకే. సో ద నేషన్ వైడ్ క్విజ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ క్రియేటింగ్ అవేర్నెస్. సో ముఖ్యంగా ఫిట్నెస్ పై, స్పోర్ట్స్ పై అవగాహన క్రియేట్ చేయడం కోసం ఈ క్విజ్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇందులో స్కూల్ విద్యార్థులు పాల్గొంటారు. అండ్ దాదాపు 3 కోట్ల రూపాయల బహుమతులు, 3 కోట్ల రూపాయల రివార్డును ఈ క్విజ్లో భాగంగా అందించడం జరుగుతుంది. క్లియర్. ఆ తర్వాత ఏ హెల్ప్. సో ముఖ్యంగా ఇది ఈ ఏ హెల్ప్ అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా పాడి పశువులు అంటే ఆవులు కానివ్వండి లేదా బఫెల్లోస్, కౌస్ కానివ్వండి, బఫెల్లోస్కి సంబంధించిన కార్యక్రమమే ఈ ఏ హెల్ప్. సో ఏ హెల్ప్ అంటే ఏందో చూద్దాము. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీంగ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సైన్డ్ అండ్ ఎంఓయూ ఫర్ లెవరేజింగ్ SHG ప్లాట్ఫామ్ ఫర్ రూరల్ ఎకనామిక్ గ్రోత్. ఓకే. సో ముఖ్యంగా పాడి పశువులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ పాడి పశువుల నుండి పాలు, సో మిల్క్ని తీసి అమ్ముతూ ఉంటారు అక్కడ, అవునా? సో వాళ్ళంతా ఒక యూనియన్గా ఫామ్ అవుతూ ఉంటారు. సో మనకి చాలా అమూల్
అమూల్ యూనియన్ ఉంది, అమూల్ కోఆపరేటివ్ సొసైటీ. అదేవిధంగా మనకి తెలంగాణలో ముల్కనూరు సహకార సంస్థ. సో ఇలా చిన్న చిన్న సహకార సంస్థలు, ముఖ్యంగా డైరీ రంగంలో ఉన్న సహకార సంస్థలను ప్రోత్సహించడం కోసం అండ్ వాళ్ళలో స్వయం సహాయక బృందాలు, వీటినే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటాం. ఓకే, వీటిని పెంపొందించడం కోసం ఏ హెల్ప్ పేరుతో ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈ రెండు శాఖలు ఒక ఒప్పంద పత్రం మీద సైన్ చేశాయి అన్నమాట. ఓకే, యాజ్ పర్ ద ఎంఓయు ఇట్ ఈస్ ఆల్సో డిసైడెడ్ టు యూజ్ ద సర్వీసెస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఎస్హెచ్జీస్ యాజ్ లైఫ్ స్టాక్ రిసోర్స్ పర్సన్స్ అండ్ ప్రైమరీ సర్వీస్ ప్రొవైడర్ త్రూ ఎ న్యూ అక్రెడిటెడ్ మోడల్ నేమ్డ్ యాజ్ ఏ హెల్ప్. ఓకే, ఏ హెల్ప్ అంటే ఏంటి? అక్రెడిటెడ్ ఏజెంట్ ఫర్ హెల్త్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్. సో ఈ పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం, వాటి నుండి అధిక దిగుబడిని సాధించడం, ఈ విధంగా ఈ ఏ హెల్ప్ అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యూ బ్రీత్ లైఫ్. సో యూ బ్రీత్ లైఫ్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకు పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది, చూడండి. సో ఈ యూ బ్రీత్ లైఫ్ అనేది దిస్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్. ఓకే, సో ఎవరు డెవలప్ చేశారు దీన్ని? ఐఐటి రోపార్ కాన్పూర్. ఐఐటి రోపార్ మరియు కాన్పూర్ ఈ యూ బ్రీత్ లైఫ్ని డెవలప్ చేశారు. సో ఈ విధంగా మనకు ఒక మెషిన్ని మనం సెటప్ చేసుకుంటాము రూమ్లో. ఓకే, సో ఆ మెషిన్లోనే చెట్టు కూడా ఉంటుంది అండ్ రూమ్లో ఉన్న పొల్యూటెంట్స్, ఓకే, సో ఒక గదిలో ఉండే కాలుష్యాన్ని ఈ మెషిన్ ఏదైతే ఉందో ఆ కాలుష్యాన్ని తీసేస్తుంది అన్నమాట. దీన్నే మనం యూ బ్రీత్ లైఫ్ అని అంటామన్నమాట. ఓకే, సో ఎవరెవరు డెవలప్ చేశారు? రోపార్ మరియు కాన్పూర్. సో ఒకసారి ఏంటో చూద్దాం. సైంటిస్ట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపార్ హ్యావ్ డెవలప్డ్ ఏ లివింగ్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫయర్. సో దీన్ని ఒక విధంగా ఎయిర్ ప్యూరిఫయర్ అని చెప్పొచ్చు. ఓకే, మరి ఎక్కడ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అంటే ఒక రూమ్లో ఉన్న ఎయిర్ని. ఓకే, సో మనకి బయటి ఎయిర్ కన్నా రూమ్లలో ఉన్న ఎయిర్ మోస్ట్ పొల్యూటెడ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ రూమ్లో ఉన్న ఎయిర్ పొల్యూటెడ్ ఎయిర్ని మనం పీల్చుకోవడం ద్వారా మనకు అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా వస్తాయి. సో రూమ్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేయడం కోసం ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫయర్ని యూ బ్రీత్ లైఫ్ పేరుతో ఐఐటి రోపార్ మరియు కాన్పూర్ శాస్త్రవేత్తలు సృష్టించారు. క్లియర్? ఇట్ యాంప్లిఫైస్ ద ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఇన్ ద ఇండోర్ స్పేసెస్. ఓకే, ఇండోర్ స్పేసెస్ అంటే ఏంటి? మన రూమ్స్ కానివ్వండి, లేదా హాస్పిటల్లో ఉన్న గదులు కానివ్వండి, ఆఫీసెస్లో ఉన్న గదులు కానివ్వండి, వీటిలో ఆ గదుల్లో ఉన్న గాలిని పరిశుభ్రం చేసే బాధ్యత ఈ యూ బ్రీత్ లైఫ్ అన్నమాట. ఆ తర్వాత లడాక్ ఆప్రికాట్స్. సో ఇటీవల లడాక్ ఆప్రికాట్స్ని దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ వేర్ ఆప్రికాట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ లడాక్ వేర్ ఎక్స్పోర్టెడ్ టు దుబాయ్. ఓకే, ఇంతకన్నా ముందు మనం చాలా చూసాం కదా యాపిల్స్ యూకేకి ఎక్స్పోర్ట్ అవ్వడం. ఓకే, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ మ్యాంగోస్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు? యుఏఈకి ఎక్స్పోర్ట్ చేశారు. ఓకే, సో ఈ విధంగానే మనకి మొట్టమొదటిగా లడాక్లో పండిన ఈ యాప్రికాట్స్ని దుబాయ్కి మొట్టమొదటిసారి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎన్ని రోజులు మనము ఈ యాప్రికాట్స్, వీటినే మనం ముస్లిం ఫంక్షన్స్లో మనం ఎక్కువగా ఇది చూస్తామన్నమాట. వీటినే కుబ్బానీ కమీట ఆ స్వీట్లో కూడా ఇవి పెడతారు. సో ఈ యాప్రికాట్స్ని ముఖ్యంగా మనం బయట దేశాల నుండి ఎక్కువగా ఏం చేసుకుంటాం? దిగుబడి చేస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారి లడాక్లో పండిన ఈ యాప్రికాట్స్ని ఒక బయట దేశానికి మనం ఏం చేసాము? ఎగుమతి చేసామన్నమాట, ఎక్స్పోర్ట్ చేసాము. సో అందుకే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత బ్లూ స్ట్రాగ్లర్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకు పిక్చర్ ఒకసారి కనుక చూసుకుంటే, ఈ పిక్చర్ని కనుక గమనిస్తే ఇలా ఈ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ బ్లూ కలర్లో పెద్ద ఆకారంలో కనిపిస్తున్న వీటినే మనం బ్లూ స్ట్రాగ్లర్స్ అంటాం. సో అసలు ఈ బ్లూ స్ట్రాగ్లర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. సో బ్లూ స్ట్రాగ్లర్స్ ఏ క్లాస్ ఆఫ్ స్టార్స్ ఆన్ ఓపెన్ ఆర్ గ్లోబులర్ క్లస్టర్స్ దట్ స్టాండ్ అవుట్ యాజ్ దే ఆర్ బిగ్గర్ అండ్ బ్లూవర్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ది స్టార్స్ హ్యావ్ ఇంట్రీగ్డ్ సైంటిస్ట్స్ హూ హ్యావ్ లాంగ్ ప్రోబ్డ్ దేర్ ఆరిజిన్. సో ఇటీవల ఈ బ్లూ స్టార్లు ఏంటి అంటే వాటి చుట్టుపక్కల ఉన్న స్టార్ల కన్నా కూడా ఇవి ఎక్కువగా షైనింగ్ ఉన్నాయి అండ్ వాటికన్నా ఎక్కువ పెద్దగా ఉన్నాయి. అందుకే వీటిని బ్లూ స్ట్రాగ్లర్స్ అన్నారు.
అంటున్నారు. సో అసలు వీటి యొక్క ఆరిజిన్ ఏంటో శాస్త్రవేత్తలు డిటర్మైన్ చేయడానికి ప్రయత్నించారన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఇండియన్ రీసెర్చర్స్ ఏమని డిసైడ్ చేశారు అంటే, ఇవి ముఖ్యంగా తమ చుట్టుపక్కల ఉన్న స్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి కొంత భాగాన్ని తమ లోపల ఇమర్చుకొని ఇవి ఫామ్ అవుతాయి. ఓకే, సో తన చుట్టుపక్కల ఉన్న స్టార్స్లో ఉన్న భాగాలను తీసుకొని లేదా వాటి దగ్గర ఉన్న ఆ దుమ్ము ధూళి మాస్ని మొత్తం వీళ్ళు అక్యుములేట్ చేసుకొని మిగతా స్టార్ల కన్నా ఇవి పెద్దగా ఫామ్ అవుతాయి. అందుకే మిగతా పార్ట్స్ మిగతా స్టార్స్లో ఉన్న వాటిని అన్నిటిని ఇది ఆక్యుపై చేసుకుంది కాబట్టి వాటన్నిటికన్నా పెద్దగా వాటన్నిటికన్నా ఎక్కువ వెలుగుతో ఇవి ప్రకాశిస్తున్నాయి అని చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, క్లియర్. అదేవిధంగా ఇంకో ప్రక్రియ ఏంటి అంటే, ఏవైనా రెండు మూడు స్టార్లు కొల్లైడ్ అవ్వడప్పుడు, ఓకే, సో ఒక మూడు స్టార్లు వచ్చి కలిసిపోతే ఫామ్ అయ్యే ఆ పెద్ద స్టార్ని కూడా మనం బ్లూ స్ట్రాగులర్ అనొచ్చు. సో మిగతా స్టార్స్తో పోలిస్తే ఇవి ఎక్కువ బ్రైట్గా ఎక్కువ పెద్దగా ఉంటాయి. ఓకే, సో అసలు ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అని కొందరు భారతదేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే, కొంచెం రీసెర్చ్ చేశారు అండ్ ఈ విధంగా ఇవి ఆవిర్భవించవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బైరాసుయిల్ పవర్ స్టేషన్. సో పవర్ స్టేషన్లు అంటే ముఖ్యంగా వార్తల్లో నిలిచిన పవర్ స్టేషన్లు మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో బైరాసుయిల్ పవర్ స్టేషన్ వార్తల్లో నిలిచింది అసలు ఏంటి అంటే, ద నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, దీన్నే మనం NHPC అంటాం. ఓకే, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ హ్యాస్ ఇండిజీనియస్లీ రెనోవేటెడ్ అండ్ మోడర్నైజ్డ్ ఇట్స్ 180 MW బైరాసుయిల్ పవర్ స్టేషన్. ఓకే, సో ఆ బైరాసుయిల్ పవర్ స్టేషన్ని మళ్ళీ కొన్ని మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించింది ఏంటి, NHPC, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇటీవల ఈ బైరాసుయిల్ పవర్ స్టేషన్ని తిరిగి పునర్ప్రారంభించింది కొన్ని మరమ్మతులు చేసి. ఓకే, సో 180 MW విద్యుత్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో ద ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ చంబా ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఎక్కడుంది ఇది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, సో బైరాసుయిల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్, 1982లో దీని నుండి విద్యుత్ని సేకరించడం ప్రారంభించారు అండ్ ఇప్పుడు దీనికి మరమ్మతులు చేశారు కదా, ఇంకో 25 సంవత్సరాల పాటు ఇది నిశ్చింతగా పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇంత బాగా దీన్ని రినోవేట్ చేశారు అందుకే వార్తల్లో నిలిచింది. సో బైరాసుయిల్ పవర్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ తర్వాత జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్. అసలు ఏంటి జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ అంటే, దీనికి సంబంధించి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో మనకు వార్తల్లో నిలిచిన కమిటీలు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ యూ వాచ్ డార్ ప్రీవియస్ సెషన్స్, సో ఒకవేళ మీరు ప్రీవియస్ వీక్లీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ కనుక మనం చూసుకుంటే అక్కడ కూడా ఒక కమిటీని డిస్కస్ చేసాం, అవునా. సో ఆ కమిటీ పేరు సునీల్ సేతి కమిటీ. ఏం కమిటీ, సునీల్ సేతి కమిటీ. సో సునీల్ సేతి కమిటీ దేనికి సంబంధించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. సో ఇటీవల జర్నలిస్టుల వెల్ఫేర్ అంటే పాత్రికేయులు ఉంటారు కదా, సో జర్నలిస్టుల యొక్క వెల్ఫేర్కి సంబంధించి అసలు ఎలాంటి పథకాలను మనం ప్రారంభించాలి, వాళ్ళ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అండ్ ఎలా చేస్తే బాగుంటుందో సలహాలు ఇవ్వండి అని చెప్పడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది అన్నమాట. ఏ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బోర్డ్ క్యాస్టింగ్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బోర్డ్ క్యాస్టింగ్ ఇటీవల జర్నలిస్టులకు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తే బాగుంటుందో తెలియజేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది అండ్ ఆ కమిటీ పేరు అశోక్ కుమార్ టాండన్ కమిటీ. సో సింపుల్గా ఎగ్జామ్లో ఈ విధంగా రావచ్చు, అశోక్ కుమార్ టాండన్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు డిఫెన్స్ బ్యాంకింగ్ జర్నలిజం, ఆ తర్వాత స్టేట్స్ అని చెప్తే ఏం చెప్పొచ్చు మనం, జర్నలిజం అని చెప్పొచ్చు, రైట్. సో అశోక్ కుమార్ టాండన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్యంగా జర్నలిస్టులకు ఎలాంటి సంక్షేమ పథకాలు, జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ని సజెస్ట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ IB ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అశోక్ కుమార్ టాండన్ కమిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్.
ఓకే. ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? సో ఇటీవల ఈ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ అనేది చండీగఢ్ స్టేషన్కి లభించింది అన్నమాట, చండీగఢ్ రైల్వే స్టేషన్. అసలు ఈ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? సో ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్లో దొరికే ఆహార పదార్థాలన్నీ కూడా చాలా మంచి టాప్ క్వాలిటీ. ఓకే, సో ఇవి ప్రజలకు ఎలాంటి హానిని కలగజేయనియవు. ఇక్కడ అన్ని పదార్థాలు చాలా మంచి పదార్థాలు వాడుతున్నారు. అండ్ ఈ స్టేషన్ గుండా వెళ్ళే ప్రయాణికులు ఈ స్టేషన్లో ఏమైనా తినొచ్చు. ఓకే, ఎందుకంటే అంత సేఫ్టీ స్టాండర్డ్స్ని పాటిస్తున్నారు ఈ స్టేషన్లో అని ఈ సర్టిఫికెట్ ఇస్తారన్నమాట. ఓకే, ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ ఇటీవల ఏ స్టేషన్కి లభించింది? చండీగఢ్ స్టేషన్కి లభించింది. మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఇండియన్ రైల్వేస్ చండీగఢ్ రైల్వే స్టేషన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ 5-star ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ ఫర్ ప్రొవైడింగ్ హై క్వాలిటీ న్యూట్రీషియస్ ఫుడ్. సో మనం చెప్పుకున్నాం కదా, ఆ తర్వాత ఈ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు అంటే FSSAI ఈ సర్టిఫికేట్ ఇస్తుంది. సో FSSAI యొక్క అబ్రివేషన్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత ఇంకో మోస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చండీగఢ్ రైల్వే స్టేషన్ బికమ్స్ ద 5th station ఇన్ ఇండియా టు గెట్ దిస్ రికగ్నిషన్. సో చండీగఢ్ ఒక్కదానికే కాదు, ఇంకా చాలా స్టేషన్లకు వచ్చాయి, చండీగఢ్ 5th station. మరి మిగతా 4 stationలు ఏంటి అంటే, ఒకటి ఆనంద్ విహార్ టర్మినల్ రైల్వే స్టేషన్ ఢిల్లీ, ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబై, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ ముంబై, అండ్ వడోదరా రైల్వే స్టేషన్. సో చండీగఢ్ రైల్వే స్టేషన్ కన్నా ముందు 4 రైల్వే స్టేషన్లకు ఈ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ అవార్డు లభించిందన్నమాట. ఆ తర్వాత గ్లూ గ్రాంట్ స్కీమ్. ఓకే, సో గ్లూ గ్రాంట్ స్కీమ్ అంటే ఏంటి? ముఖ్యంగా ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక స్కీమ్ అన్నమాట. సో విద్యార్థుల్లో మల్టీడిసిప్లినారిటీ. సో ఈ మల్టీడిసిప్లినారిటీ అంటే ఏంటి? సపోజ్ నేను బీటెక్ చేస్తున్నాను అండ్ నాకు ఆర్ట్స్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంది, నాకు బీఏ చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఈ గ్లూ గ్రాంట్ స్కీమ్లో భాగంగా నా బీటెక్ చేస్తూనే ఇంకోవైపు నేను ఈ నా ఇంజనీరింగ్ చేస్తూనే నేను బీఏని కూడా చేసుకోవచ్చు అన్నమాట. దీన్నే గ్లూ గ్రాంట్ స్కీమ్ అంటామన్నమాట. ఓకే, సో విద్యార్థుల్లో మల్టీడిసిప్లినారిటీ అంటే బీటెక్ అంటే ఒకే వైపు అతని యొక్క దృష్టిని కేంద్రీకరించకుండా మల్టీగా అంటే ఈ కోర్సే కాకుండా ఇంకో కోర్సు, ఆ తర్వాత ఇంకో కోర్సు. సో ఈ విధంగా ఒక కోర్స్ చదువుతున్నప్పుడు ఇంకో కోర్స్ని కూడా యాక్సెస్ చేసేలా ఈ స్కీమ్ ఉంటుందన్నమాట. దీన్నే మల్టీడిసిప్లినారిటీ గ్లూ గ్రాంట్ స్కీమ్ అంటాం. 40 సెంట్రల్ యూనివర్సిటీస్ భారతదేశంలో ఉన్న 40 సెంట్రల్ యూనివర్సిటీస్ ఈ గ్లూ గ్రాంట్ స్కీమ్ని ప్రారంభించబోతున్నాయి అన్నమాట. ఓకే, సో ఈ గ్లూ గ్రాంట్ స్కీమ్ ముఖ్యంగా మల్టీడిసిప్లినారిటీ పెంచడం కోసం. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో, సో ఒకవైపు ప్రొఫెషనల్ కోర్స్ చేస్తూ ఇంకోవైపు మనకు సంబంధించిన అకాడమిక్ కోర్స్ని మనం కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. దీన్నే గ్లూ గ్రాంట్ స్కీమ్ అంటాం. ఆ తర్వాత మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. సో మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. సో మరి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఎందుకు వార్తల్లో నిలిచిందో ఒకసారి చూద్దాము. ఓకే, ఇన్ ఏ ఫస్ట్ ఇన్ కోల్ ఇండియా లిమిటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ ఇన్నోవేటివ్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అట్ మహానది కోల్ ఫీల్డ్స్ వాజ్ ఇనాగ్రేటెడ్. సో ఈ మహానది కోల్ ఫీల్డ్స్లో ఏమి ఇనాగ్రేట్ చేశారంట, ఏం ప్రారంభించారంట అంటే రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్. సో ఒక విధంగా డ్రోన్ లాంటిదని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఈ సిస్టమ్ ద్వారా జరిగేదేంటి? అంటే ముఖ్యంగా ఈ సిస్టమ్ ద్వారా మనకి ఎక్కడ బొగ్గు నిల్వలు ఉన్నాయి అంటే ఈ మహానది బొగ్గు క్షేత్రంలో కోల్ ఫీల్డ్స్లో ఎక్కడ బొగ్గు నిల్వలు ఉన్నాయనే ఐడెంటిఫికేషన్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. ఓకే, సో డిజైన్డ్ బై ద MCLs ఇన్నోవేషన్ సెల్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ENT, ద పోర్టల్ నేమ్డ్ విహంగం ఫర్ రిమోట్ మానిటరింగ్ వాజ్ క్రియేటెడ్ బై ముంబై బేస్డ్ స్టార్టప్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. సో ఇప్పుడు ఈ కోల్డ్ ఫీల్డ్స్ ఉన్న ఏరియా ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఒక దగ్గర కూర్చొని అంటే ఆఫీస్లో కూర్చొని ఆ చిన్న డ్రోన్ని లేదా ఏరోప్లేన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో అది ఏం చేస్తుంది, కింద
అంటే ఈ బొగ్గు క్షేత్రం ఈ కోల్ ఫీల్డ్ ఎక్కడి వరకు విస్తరించి ఉందో అక్కడి వరకు ఒక వీడియో కవరేజ్ లాగా తీసుకెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ బొగ్గు ఉంది అనేది ఆ డేటానంతా ఇక్కడ ఆఫీస్లో కూర్చున్న నాకు పంపిస్తుంది అన్నమాట, పిక్స్ రూపంలో వీడియోస్ రూపంలో. దీన్నే మనం రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అంటున్నాము. అండ్ ఫస్ట్ టైం ఇలాంటి టెక్నాలజీని మహానది కోల్డ్ ఫీల్డ్స్లో కోల్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది. ఓకే, ఆ తర్వాత మెడిసినల్ ప్లాంట్స్. సో మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించి మనం ఏం తెలుసుకోవాలి ఒకసారి చూద్దాం, రైట్? సో ద నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ ఏ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ కిందకు ఉంటుంది. ఓకే, సో ఏం చేస్తున్నారంట వీళ్ళు అంటే, భారతదేశానికి 75 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం, అవునా? సో ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తున్నారంట అంటే, మెడిసినల్ ప్లాంట్స్ యొక్క కల్టివేషన్. ఓకే, సో ఔషధ మొక్కలని పెంచడం, ఔషధ మొక్కలని పెంచడం కోసం ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారన్నమాట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్లో భాగంగా కల్టివేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ విల్ బీ డన్ ఆన్ 75 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ నెక్స్ట్ 1 ఇయర్ అక్రాస్ ద కంట్రీ. సో రాబోయే సంవత్సర కాలంలో భారతదేశంలో దాదాపు 75 వేల హెక్టార్లలో ఏం చేయబోతున్నారు, ఔషధ మొక్కలని నాటాలి, ఔషధ మొక్కలని పెంచాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో యూపీలోని, ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ మరియు మహారాష్ట్రలోని పూణేలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఓకే, ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత సింబెక్స్, సో ఇది కూడా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. సో సింబెక్స్ అనేది ఏంటో చూద్దాం. ఇండియా అండ్ సింగపూర్ హ్యావ్ క్యారీడ్ అవుట్ ఏ మెగా నావెల్ వార్ గేమ్ ఇన్ ద సదర్న్ ఫ్రింజెస్ ఆఫ్ సౌత్ చైనా సీ. ఓకే, సో సౌత్ చైనా సీలో ఇక్కడ ఈ ప్రాంతంలో భారతదేశం నావీ మరియు సింగపూర్ దేశానికి సంబంధించిన నావీ కొన్ని నావిక విన్యాసాలను ప్రదర్శించింది. వాటిని మనం సింబెక్స్ అని అంటున్నాం. ఓకే, సో ఇట్ వాస్ ద 28th ఎడిషన్ ఆఫ్ ద సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్. సో బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే, బైలాటరల్ అంటే రెండు దేశాల మధ్యలో జరిగేవి, రెండు దేశాల మధ్యలో జరిగే నావిక విన్యాసాలు నడతాం. ఓకే, సో సింబెక్స్ అనేది భారతదేశం మరియు సింగపూర్ మధ్యలో జరిగే ఏంటి, నావికా విన్యాసాలు. సో 1994లో స్టార్ట్ అయ్యాయి అండ్ ప్రస్తుతం జరిగింది 28వ విన్యాసం, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి మనకు వార్తలు ఉన్నాయి. ఏంటి అంటే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఫస్ట్ ఎవర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మేఘాలయ. సో మేఘాలయలో ఛార్జింగ్ స్టేషన్ని పెడితే మనకేంటి ఇది అవసరమా అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా అది మనకి ఎగ్జామ్లకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇటీవల మేఘాలయ రాష్ట్రం, సో మేఘాలయ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి, అవునా? సో మేఘాలయ రాష్ట్రంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఏంటి, సో అందులో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏం వాడరు, బ్యాటరీ రన్ వెహికల్ అన్నమాట. ఓకే, సో మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఎలాగైతే దాన్ని మళ్ళీ పవర్తో రీఛార్జ్ చేస్తామో, ఇక్కడ కూడా కార్స్ లేదా బైక్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, సో మేఘాలయలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ మేఘాలయ రాజధాని అయిన షిల్లాంగ్లో ఏర్పాటు చేశారు. అందుకే ఇది మనకు వార్తల్లో నిలిచింది. ఏర్పాటు చేసింది ఎవరు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత నెక్స్ట్ ఆయుష్ ఆప్కే ద్వార్. సో ఆయుష్ ఆప్కే ద్వార్ అంటే ఏంటి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దాదాపు 75 లాక్ హౌస్ హోల్డ్స్కి ఏం చేస్తారు, ఔషధ మొక్కలని పంపిణీ చేస్తారన్నమాట. ఓకే, దిస్ క్యాంపెయిన్ ఎయిమ్స్ టు డిస్ట్రిబ్యూట్ మెడిసినల్ ప్లాంట్స్ టు 75 లాక్ హౌస్ హోల్డ్స్ ఇన్ మోర్ దెన్ 45 లొకేషన్. సో దాదాపు 45 ప్రాంతాల్లో ఉన్న, దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అండ్ ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 75 లక్షల ఔషధ మొక్కలని పంపిణీ చేయనున్నారన్నమాట. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ 75 వేల హెక్టార్లలో
ఔషధ మొక్కల్ని పెంచడం. ఇది 75 లక్షల కుటుంబాలకు ఔషధ మొక్కల్ని పంచడం. ఓకే, ఆయుష్ ఆప్కే ద్వార్. సో రాబోయే సంవత్సర కాలంలో 75 లక్షల ఔషధ మొక్కలని ప్రతి ఇంటికి, అంటే 45 ప్రాంతాల్లో ప్రతి ఇంటికి అందించడం ఆయుష్ ఆప్కే ద్వార్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. ఆ తర్వాత మనకి నెక్స్ట్ అప్రూవల్ రేటింగ్ ఫర్ గవర్నమెంటల్ లీడర్స్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులకు ఒక విధంగా రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేటింగ్ విడుదలైనా అందులో మొదటి ర్యాంకు మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిదే. అవునా? సో ప్రస్తుతం ఈ అప్రూవల్ రేటింగ్, సో గవర్నమెంట్ నడిపించే నాయకుల్లో ఎక్కువ రేటింగ్ సాధించిన నాయకులకు సంబంధించి ఒక రిపోర్ట్ విడుదలైంది, చూద్దాం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ స్టాప్డ్ ఏ గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ లీవింగ్ బిహైండ్ ఆల్ కాంటెంపరీ హెడ్స్ ఆఫ్ స్టేట్స్. అకార్డింగ్ టు ఏ సర్వే కండక్టెడ్ ఎమాంగ్ ఆల్ అడల్ట్స్, మిస్టర్ మోడీ రిసీవ్డ్ ఏ స్టెల్లార్ అప్రూవల్ రేటింగ్ ఆఫ్ 70%. ఓకే, సో 70% ఓటింగ్తో భారతదేశంలో అత్యంత ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ప్రజాదరణ గనీల నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. సెకండ్ స్థానంలో మెక్సికో ప్రెసిడెంట్ అయిన ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఉన్నారు. ఆ తర్వాత సో ఈ అప్రూవల్ రేటింగ్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మొట్టమొదటి స్థానం లభించింది. దాదాపు 70 మంది ప్రపంచంలోనే మోస్ట్ ప్రజాదరణ కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ నిలిచారు 70% ఓటింగ్తో. ఆ తర్వాత మెక్సికో ప్రెసిడెంట్గా ఉన్న ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ 64%తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో మారియో డ్రాగి, ఇతను ఇటలీ ప్రెసిడెంట్గా ఉన్నారు 63% ఓటింగ్తో. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఎంజిలా మర్కెల్ ఉంది. ఓకే, ఈవిడ జర్మనీ ఛాన్సలర్ 52%తో. అండ్ సిక్స్త్ ప్లేస్లో జో బిడెన్ ఉన్నాడు 48%తో. ఓకే, సో ఇంకా ఏ సర్వేలు విడుదలైనా, ఏ రిపోర్ట్లు విడుదలైనా మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే అది నరేంద్ర మోడీ గారే ఉంటారు. రైట్. ఆ తర్వాత కర్బీ అగ్రిమెంట్. సో వాట్ ఈస్ దిస్ కర్బీ అగ్రిమెంట్? సో మామూలుగా మనకి జాగ్రఫీని చదువుతున్నప్పుడు కర్బీ ఆంగ్లాంగ్ ప్లాట్యూ అని ఒక పదం కనిపిస్తుంది. ఓకే, కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి అని ఒక పదం కనిపిస్తుంది. అసలు ఈ కర్బీ అగ్రిమెంట్ అంటే ఏంటి? సో ముఖ్యంగా ఈ కర్బీ పీఠభూమి ఏదైతే ఉందో అస్సాం మేఘాలయ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. సో ఒక విధంగా ఈ ప్రాంతాల్లో తీవ్రవాదం, ఒక విధంగా ఈ తీవ్రవాద లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి. అండ్ ఆ తీవ్రవాదుల్ని అణిచివేయడం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం కర్బీ అగ్రిమెంట్ని తీసుకొని వచ్చింది. ఓకే, సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏ హిస్టారిక్ కర్బీ ఆంగ్లాంగ్ అగ్రిమెంట్ టు ఎండ్ ద డికేడ్స్ ఓల్డ్ క్రైసిస్ ఎన్ష్యూరింగ్ అస్సాంస్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ వాజ్ సైన్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, సో మనము ఇంతకుముందు కరెంట్ అఫేర్స్ సెషన్స్లో చెప్పుకున్నాం, అవునా? సో అస్సాము మిజోరాం మధ్యలో సరిహద్దు ఘర్షణలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఒక విధంగా ఈ ఘర్షణలకు కారణమయ్యే వాళ్ళు తీవ్రవాదులు. ఓకే, సో ఈ తీవ్రవాదులందరినీ అణిచివేయడం, అదేవిధంగా వాళ్ళతో ఒక ఒప్పందం రావడం కోసం, అస్సాం యొక్క భవితవ్యాన్ని కాపాడడం కోసం కర్బీ ఆంగ్లాంగ్ అగ్రిమెంట్ అనేది, కర్బీ ఆంగ్లాంగ్ ఒప్పందం అనేది ఇటీవల దీనిపై సంతకాలు చేయడం జరిగింది. సో ద గవర్నమెంట్ ఆఫ్ అస్సాం షెల్ సెటప్ ఏ కర్బీ వెల్ఫేర్ కౌన్సిల్. అంటే ఈ కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమిపై నివసించే ప్రజల యొక్క సంబంధించిన సంక్షేమాన్ని చూసుకోవడం కోసం ఈ అగ్రిమెంట్లో భాగంగా అస్సాం ప్రభుత్వం ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు, సో ఉగ్రవాదులను పక్కన పెడితే మన దేశంలో నక్సలైట్లు కానివ్వండి లేదా తీవ్రవాదులు కానివ్వండి, వీళ్ళు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతారు? సో ఎప్పుడైతే వీళ్ళు బాగా అణిచివేయబడతారు, వాళ్ళ డిమాండ్లు పరిష్కరించబడవు, వాళ్ళు తీవ్రవాదులుగా మారుతారు. సో ఒక విధంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తీవ్రవాదం వైపు మళ్లకుండా వాళ్ళ యొక్క సంక్షేమం చూసుకోవడం ఇకపై అస్సాం ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉంటుందన్నమాట. కర్బీ ఆంగ్లాంగ్ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది? అస్సాం రాష్ట్రానికి. ఆ తర్వాత స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్. సో స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి? సో ముఖ్యంగా ఈ స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ హ్యాజ్ లాంచ్డ్ ఏ న్యూ సాఫ్ట్వేర్ నేమ్ కాల్డ్ స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ థిన్ కోల్ సీమ్స్ అండర్ ద ఎర్త్ క్రస్ట్. ఓకే, సో ఈ స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ అనే ఈ టెక్నాలజీ ద్వారా జరగబోయేది ఏంటి అంటే, బొగ్గు గనులు ఉంటాయి కదా, సో ఆ బొగ్గు గనుల్లో అంటే భూగర్భంలో థిన్ షీట్స్లో, అంటే చాలా సన్న
పొరల్లో ఉన్న ఈ బొగ్గు బొగ్గు నిక్షేపాలను వెలికి తీస్తుంది అన్నమాట ఈ స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ అనే ద్వారా. ఓకే, సో ఈ స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ టెక్నిక్ ద్వారా జరిగేది ఏంటి అని అంటే, భూమి పొరల్లో సన్న సన్న పొరల్లో ఉన్న భూగర్భంలో సన్నటి పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలను ఈ స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ ద్వారా వెలికి తీయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ టు ఇంప్రూవ్ అసెస్మెంట్ ఆఫ్ కోల్ రిసోర్సెస్ యూజింగ్ సెస్మిక్ సర్వే డ్యూరింగ్ కోల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్. సో ముఖ్యంగా బొగ్గు నిక్షేపాలను గుర్తించడం ఈ స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బ్రాహ్మణి రివర్. సో బ్రాహ్మణి రివర్ ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇటీవల ఈ బ్రాహ్మణి రివర్ నుండి చాలా వరకు ఫ్రెష్ వాటర్, సో నదుల్లో ఉండే నీటిని ఏమంటాం మనం, మంచినీరు అంటాం, అంటే ఫ్రెష్ వాటర్. సో ఈ బ్రాహ్మణి నదిలో ఉన్న మంచినీటిని కోల్ ప్లాంట్స్, అంటే బొగ్గు కర్మాగారాలు ఉంటాయి కదా, వాటికి ఈ బ్రాహ్మణి నదిలో నుండి మంచినీటిని తరలిస్తున్నారు. సో ఒక విధంగా బ్రాహ్మణి నదిలో సాల్ట్నెస్ అనేది పెరిగిపోతుంది. ఓకే, ఉప్పు నిక్షేపం అనేది బ్రాహ్మణి నదిలో ఎక్కువైపోతుంది. సో దానివల్ల జరిగేది ఏంటి అంటే, ఈ బ్రాహ్మణి నది చుట్టూ ఉన్న జీవజాలం జంతుజాలం అంతరించిపోయే ప్రమాదం ఉంది అని ఇటీవల ఒక రిపోర్ట్ ప్రచురితమైందన్నమాట. అందుకే బ్రాహ్మణి రివర్ మనకు వార్తల్లో నిలిచింది. ఓకే, సో ఒకసారి చూద్దాము. ఎన్విరాన్మెంటలిస్ట్స్ అంటే పర్యావరణవేత్తలు ఒక విధంగా తమ బాధని ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకు అంటే, ఈ బ్రాహ్మణి నది నుండి ఫ్రెష్ వాటర్ని ఏం చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. ఎక్కడికి అంటే, తాల్చేర్ అంగుల్ కోల్ మైన్స్, అదేవిధంగా కలింగానగర్ స్టీల్ అండ్ పవర్ హబ్, వీటన్నిటికీ బ్రాహ్మణి నివర్ నుండి మంచినీటిని ఆ పరిశ్రమలకు మళ్ళిస్తున్నారన్నమాట. దానివల్ల జరుగుతుంది ఏంటి అంటే, బ్రాహ్మణి నదిలో ఎప్పుడు మంచినీరు అనేది వచ్చి జాయిన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ నీళ్లు, మంచినీరు ఎప్పుడు నదిలో జాయిన్ అవ్వడం వల్ల ఆ నదిలో ఉన్న ఉప్పు శాతం తగ్గిపోతూ ఉంటుంది. అవునా, ఇప్పుడు ఒకసారి మంచినీటి మనం తీస్తూ ఉన్నామనుకోండి, ఉప్పు నీరు ఉప్పు శాతం పెరిగిపోతుంది. సో ఈ ఉప్పు నీటి శాతం పెరగడం వల్ల ఆ నదిపై ఆధారపడిన జంతుజాలం జీవజాలం అంతరించిపోయే ప్రమాదం ఉంది అని ఇటీవల కొందరు పర్యావరణవేత్తలు భావించారు. సో ఇక ఈ బ్రాహ్మణి రివర్ విషయానికి వస్తే, మనకు మ్యాంగ్రూవ్స్ అంటాం, మడ అడవులు అంటాం, అవునా. సో బీతర్ కర్ణిక మడ అడవులు కూడా, వీటికి కూడా మంచినీటి సరఫరా అనేది ఈ బ్రాహ్మణి నది నుండే జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఈ మడ అడవులు, బీతర్ కర్ణిక మడ అడవులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే, ఈ విధంగా కంటిన్యూస్గా మనం బ్రాహ్మణి నది నుండి ఫ్రెష్ వాటర్ని ఇండస్ట్రీలకు మళ్ళిస్తే ఆ సాల్ట్ నీరు అనేది మ్యాంగ్రూవ్లకు వెళ్తుంది. సో ఇప్పుడు ఆ మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అనేది పాడైపోతుంది. ఓకే, సో బీతర్ కర్ణిక మడ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఒడిషా, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనందరికీ తెలుసు, సెప్టెంబర్ 5th మనము టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, రిమెంబరింగ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అవునా. సో ఎవ్రీ సెప్టెంబర్ 5th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ టీచర్స్ డే, అండ్ ఆన్ దిస్ డే వీ రిమెంబర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, రైట్. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో సర్వేపల్లి రాధాకృష్ణన్ 5th September 1888 జన్మించాడు, 1975 చనిపోయాడు. ఓకే, సో హీ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1952 to 1962, అదేవిధంగా సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1962 to 1967, రైట్. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మైసూర్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా, కలకత్తా యూనివర్సిటీలో కూడా ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేశారు. ఓకే, అదేవిధంగా హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు హోల్డ్ ఏ ప్రొఫెసోరియల్ చైర్ అట్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. ఓకే, సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ప్రొఫెసర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఆ తర్వాత హీ వాజ్ అవార్డెడ్ సెవెరల్ హై అవార్డ్స్ డ్యూరింగ్ హిస్ లైఫ్, ఇన్క్లూడింగ్ ఏ నైట్హుడ్. సో నైట్హుడ్ అంటే ఏంటి, సో బ్రిటిష్ వాళ్ళు అందించే ఒక అవార్డు, ఎవరైనా వ్యక్తికి నైట్హుడ్ లభించింది అంటే అతని పేరు ముందు సర్ అనే పదం జాయిన్ అవుతుంది అన్నమాట. ఓకే, సర్, క్లియర్. సో ఆ తర్వాత భారతరత్న 1954 ప్రకటించడం జరిగింది. ఓకే, అండ్ అదేవిధంగా బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ 1963 ఇవ్వడం జరిగింది అన్నమాట. సో సెప్టెంబర్ 5th ఈ సెలబ్రేటెడ్ యాజ్ టీచర్స్ డే బై రిమెంబరింగ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆ తర్వాత హై సీన్ వరల్డ్స్,
సో ఈ హైసీన్ వరల్డ్స్ అంటే ఏంటి? సో ఇది కూడా ఒక విధంగా స్పేస్కి సంబంధించి అంతరిక్షానికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, సో ఏ స్టడీ పబ్లిష్డ్ ఇన్ ద ఆస్ట్రోఫిజికల్ జర్నల్ ఐడెంటిఫైస్ ఏ న్యూ క్లాస్ ఆఫ్ ఎక్సోప్లానెట్స్. ఎక్సోప్లానెట్స్ అంటే సో ప్రస్తుతం మనకున్న గ్రహాలు కాకుండా ఈ మిల్కీవే గ్యాలక్సీ అవతల ఉన్న గ్రహాలు. ఓకే, సో పాలకుంత గ్యాలక్సీ అవతల ఉన్న గ్రహాలని మనము ఎగ్జోప్లానెట్స్ అంటాం. సో ఆ ఎగ్జోప్లానెట్స్ పేర్లు ఏంటి? హైసీన్ వరల్డ్స్ అంటున్నారు. ఓకే, సో ఈ హైసీన్ వరల్డ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇవి జీవజాలాన్ని సపోర్ట్ చేయవచ్చు. ఓకే, ఇట్ క్యాన్ సపోర్ట్ లైఫ్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో దీస్ ప్లానెట్స్ ఆర్ అబౌట్ 2.6 టైమ్స్ ద సైజ్ ఆఫ్ ఎర్త్, అంటే భూమి కన్నా 2.6% పెద్దగా, అదేవిధంగా దాదాపు 200 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఈ ప్లానెట్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ సముద్రాలు ఉండొచ్చు, ఆ సముద్రాల్లో జీవజాలం ఉండొచ్చు, ఆ సముద్రాల్లో జీవం ఆవిర్భవించే ఛాన్స్ ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నమాట. ఓకే, ఆ తర్వాత కోర్బేవాక్స్. సో కోర్బేవాక్స్ ఏంటి? సో ఈ కోర్బేవాక్స్ని డెవలప్ చేసిన సంస్థ హైదరాబాద్కి చెందింది, అందుకే మనకి ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో హైదరాబాద్ బేస్డ్ ఫార్మసిటికల్ కంపెనీ బయోలాజికల్ ఈ లిమిటెడ్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, దీనికి ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పిల్లలపై ఈ వ్యాక్సిన్ని ప్రయోగించే ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ చేసే ఛాన్స్ ఇచ్చారన్నమాట. ఓకే, సో టు కండక్ట్ ఫర్దర్ ట్రయల్స్ ఆఫ్ ఇట్స్ వ్యాక్సిన్ కోర్బేవాక్స్ ఆన్ చిల్డ్రన్ అండ్ అడాల్సెంట్స్. ఓకే, పిల్లలు మరియు అడల్ట్స్ పైన ఈ కోర్బే వ్యాక్సిన్ని ప్రయోగించవచ్చు, మానవ పరీక్షలు మొదలు పెట్టవచ్చు అని ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా కోర్బేవాక్స్కి అనుమతి ఇచ్చిందన్నమాట. అండ్ ఈ కోర్బేవాక్స్ అనే ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్, హైదరాబాద్కి చెందింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇటీవల రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో, ఓకే, రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఏం కనిపించాయంట అంటే ఫుట్ ప్రింట్స్ ఆఫ్ 3 స్పీషీస్ ఆఫ్ డైనోసర్స్. ఓకే, సో రాక్షస బలులు అంటాం డైనోసర్స్ని ఇంగ్లీష్లో. సో ఈ డైనోసర్లకు సంబంధించిన అడుగులు, ఓకే, సో అడుగు జాడలు కనిపించాయి ఎక్కడ? రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో. సో ఒక విధంగా మనకు తెలుస్తుంది ఏంటి అని అంటే భారతదేశంలో కూడా ఒకప్పుడు ఈ డైనోసర్స్ ఉండేవి. ఓకే, సో భారతదేశంలో కూడా డైనోసర్స్ ఒకప్పుడు ఉన్నాయి అని వీటి ద్వారా మనకు రుజువవుతుంది. సో ఇటీవల డైనోసర్స్ యొక్క గుర్తులతో డైనోసర్స్ ఫుట్ ప్రింట్స్ ఏ రాష్ట్రంలో లభించాయి? రాజస్థాన్లో. పర్టికులర్గా అడిగితే జైసల్మేర్, రైట్? ఆ తర్వాత మళ్ళీ నిఫా వైరస్ వార్తల్లో నిలిచింది. ఓకే, నిఫా వైరస్ వార్తల్లో నిలిచింది. సో ఈ నిఫా వైరస్కి సంబంధించి మనం చాలా వార్తలు వింటూ ఉన్నాం. 2018లో వీటి యొక్క కేసులు కేరళలో ఎక్కువగా నమోదయ్యాయి. సో మళ్ళీ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 3 ఇయర్స్, సో మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి నిఫా కేసు నమోదైంది ఎక్కడ? కేరళలో. సో ఈ నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు చనిపోవడం జరిగింది కేరళలోని పజూర్ అనే ప్రాంతంలో. ఓకే, సో దీన్ని జూనోటిక్ అంటాం. సో జూనోటిక్ వైరస్ అంటే ఏంటి? జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వైరస్ని జూనోసిస్ లేదా జూనోటిక్ వైరస్ అంటాం. సో నిఫా వైరస్ దేనికి సంబంధించింది? జూనోటిక్ కేటగిరీకి సంబంధించింది. సో ఒకసారి కనుక చూసుకుంటే ఈ నిఫా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో చూడండి. సో ముఖ్యంగా ఈ నిఫా వైరస్కి సంబంధించిన ఆ వైరస్ క్రిమి అనేది ముఖ్యంగా బ్యాట్స్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? గబ్బిలాల్లో ఉంటుంది. సో ఈ గబ్బిలాల నుండి పందులకి లేదా ఈ గబ్బిలాలు ఎంగిలి చేసిన పండ్లు కానీ ఇంకేవైనా మనం తింటే మనకి. ఓకే, సో ముఖ్యంగా ఒక జంతువు నుండి మనుషులకు వచ్చే వైరస్నే మనం జూనోటిక్ అంటామన్నమాట. ఓకే, జూనోటిక్ అంటాం. సో త్రూ కాంటాక్ట్, సో ఈ నిఫా వైరస్ ఎవరికైతే అఫెక్ట్ అయిందో వాళ్ళకి దగ్గరగా రావడం, వాళ్ళ యొక్క స్ప్రింకిల్స్, వాళ్ళు మాట్లాడుతుంటే ఈ పడిన సలైవా కానివ్వండి, లేదా వాళ్ళు తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ ద్వారా కానివ్వండి, వాళ్ళు మూతినో లేదో ముక్కునో ముట్టుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి మనం షెకాండ్ ఇస్తే కానివ్వండి. సో ఈ విధంగా ఈ నిఫా వైరస్ అనేది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా జరుగుతుంది. సో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ నిఫా వైరస్ కేసు అనేది కేరళలో నమోదైంది కాబట్టి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇన్స్పిరేషన్ 4. సో అసలు ఇన్స్పిరేషన్ 4 ఏంటి? మనకు స్పేసెక్స్ అనే సంస్థ తెలుసు కదా, స్పేస్ ఎక్స్, అవునా? సో స్పేసెక్స్ ఈ సంస్థను స్థాపించింది ఎవరు? ఎలాన్ మస్క్, రైట్? సో ఎలాన్ మస్క్ ఇన్స్పిరేషన్ 4 పేరుతో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. సో ఈ కార్యక్రమంలో భాగంగా జరిగేది ఏంటి అంటే, సో దాదాపు అంతరిక్షంలోకి అంటే 574 కిలోమీటర్ల పైకి
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో దానికన్నా ఎక్కువ దూరం ఈ ఇన్స్పిరేషన్ స్పేస్ క్రాఫ్ట్ లేదా ఈ ఇన్స్పిరేషన్ ప్రోగ్రాంలో భాగంగా మానవులను అంతకన్నా పైకి అంతరిక్షంలోకి పంపడం ఈ ఇన్స్పిరేషన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో స్పేస్ ఎక్స్ సంస్థ ఎంటర్ప్రెనర్ Elon Musk's SpaceX announced that Inspiration 4, its first all-civilian non-governmental space flight. So, all-civilian non-governmental space flight ante enti. So, ikkada okavela NASA ee prayogam chesindi ankonni danni governmental ani cheppochu. కానీ ఇక్కడ ఈ ప్రయోగాన్ని చేపడుతుంది ఎవరు స్పేస్ ఎక్స్ ఇది ఒక ప్రైవేట్ సంస్థ అందుకే దీన్ని నాన్ గవర్నమెంటల్ అంటున్నాం అదేవిధంగా నాన్ సివిలియన్ అంటే అర్థం ఏంటి సో నాన్ సివిలియన్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన శాస్త్రవేత్తలు కాదు ఇక్కడ పార్టిసిపేట్ చేసేది మరి ఎవరు అంటే సివిలియన్ సపోజ్ నేనున్నాను అనుకోండి నేను ఒక సివిలియన్ రైట్ సో సెప్టెంబర్ 15న దీన్ని లాంచ్ చేయబోతున్నారు అన్నమాట ఓకే ఒక స్పేస్ క్రాఫ్ట్ సో ద క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సో ఏ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళనున్నారు ద క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంటే ఆ రాకెట్ పేరు క్రూ డ్రాగన్ రాకెట్ అండ్ కార్యక్రమం పేరు ఇన్స్పిరేషన్ 4 ఓకే సో కెనడీ స్పేస్ సెంటర్ నుండి దీన్ని ప్రయోగించనున్నారు అన్నమాట సో ఇట్ విల్ టేక్ ఏ గ్రూప్ ఆఫ్ 4 ప్రైవేట్ సిటిజన్స్ ఇన్ టూ స్పేస్ ఫర్ 3 డేస్ 3 రోజుల పాటు 4 వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారన్నమాట ఓకే సో ద మిషన్ ఇన్వాల్వ్స్ సర్క్లింగ్ ద ఎర్త్ ఫర్ 3 డేస్ సో భూమి చుట్టూ అంతరిక్షంలో 3 రోజుల పాటు తిరిగిన తర్వాత అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతారన్నమాట ఓకే సో ఇన్స్పిరేషన్ 4 విల్ ఆర్బిట్ ద ఎర్త్ అట్ 575 కిలోమీటర్స్ సో 575 కిలోమీటర్ల ఎత్తులో అంటే భూమికి అంతరిక్షంలో 575 కిలోమీటర్ల పైకి వెళ్ళి అక్కడ భూమి చుట్టూ 3 రోజుల పాటు తిరుగుతుంటారన్నమాట ఓకే సో మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ విషయానికి వస్తే ఇది భూమి నుండి 408 కిలోమీటర్ల ఎత్తులో ఉంది అదేవిధంగా హబుల్ టెలిస్కోప్ విషయానికి వస్తే 547 కిలోమీటర్స్ ఎత్తులో ఉంది సో వీటన్నిటికన్నా పై ఎత్తుకి ఈ స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళబోతుంది అన్నమాట క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇన్స్పిరేషన్ 4 స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ ఇన్స్పిరేషన్ 4 కార్యక్రమంలో భాగంగా 4 సివిలియన్స్ని 4 పౌరులను అంతరిక్షంలోకి తీసుకెళ్ళనున్నారు 3 రోజుల పాటు ఆ తర్వాత అకౌంట్ అగ్రిగేటర్స్ సో ఈ అకౌంట్ అగ్రిగేటర్స్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది అండ్ దీనికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది సో ఎప్పుడైతే ఆర్బీఐ ఆమోదం తెలిపిందో దాదాపు దేశంలోని 10 బ్యాంకులు కూడా ఈ సిస్టమ్కి ఆమోదం తెలిపాయన్నమాట సో అసలు ఈ అకౌంట్ అగ్రిగేటర్స్ అంటే ఏంటి నార్మల్గా మనకు ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటుంది అవునా సో ఇంకో బ్యాంకుకి వెళ్తాం మనం సో మన బ్యాంకులో మనకు లోన్ లభించలేదు ఇంకో బ్యాంక్ నుండి మనం లోన్ ట్రై చేయడానికి ట్రై చేస్తాం సో ఇప్పుడు ఆ బ్యాంక్ అధికారి ఏం చెప్తాడు మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ని కావాలి అంటారు సో ఇప్పుడు మన క్రెడిట్ ప్రొఫైల్ కావాలి అంటే మళ్ళీ మనకి ఎక్కడైతే అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళాలి అవునా సో ఇదంతా పెద్ద రిస్క్తో కూడుకున్న పని సో మనకి సంబంధించిన బ్యాంక్ డేటా ఇతర బ్యాంకులో కూడా ఇతర బ్యాంక్ వాళ్ళు కూడా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట దీన్నే మనం అకౌంట్ అగ్రిగేషన్ లేదా అకౌంట్ అగ్రిగేటర్స్ అంటాం ఓకే సో మన బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ ఇతర బ్యాంక్ కూడా పొందవచ్చు ఓకే సో మన బ్యాంకులో లభించని సేవలు ఇతర బ్యాంకులో మనం ఈ అకౌంట్ అగ్రిగేటర్స్ ద్వారా పొందొచ్చు అన్నమాట దీన్నే మనం అకౌంట్ అగ్రిగేటర్స్ అంటాం సింపుల్గా రైట్ సో ఆన్ సెప్టెంబర్ 2 8 ఆఫ్ ఇండియాస్ మేజర్ బ్యాంక్స్ ఓకే సో 8 మేజర్ బ్యాంకులు ఈ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్లో భాగంగా ఈ 8 బ్యాంకులు తమ కస్టమర్ల యొక్క ఖాతాల వివరాలు ఈ 8 బ్యాంకులు పంచుకొని ఉన్నాయన్నమాట సో సపోజ్ నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది నాకు కోటక్ మహీంద్రాను ఉంది లోన్ కావాలి సో ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ సింపుల్గా నా యొక్క డీటెయిల్స్ని కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ డీటెయిల్స్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ యాక్సెస్ చేయొచ్చు అన్నమాట దీన్నే అకౌంట్ అగ్రిగేటర్స్ అంటాం సో 2016 నుండి ఈ టాపిక్ చర్చల్లో ఉంది అండ్ ప్రస్తుతం 8 బ్యాంకులు ఈ అకౌంట్ అగ్రిగేటర్గా ఈ నెట్వర్క్లో జాయిన్ అయ్యాయి అన్నమాట ఓకే ఆ తర్వాత ఆస్ ఇండెక్స్ సో ఆస్ ఇండెక్స్ అనగానే మనకు అర్థమైపోతుంది ఏయుఎస్ ఆస్ట్రేలియా ఐఎండి ఏంటిది ఇండియా సో ఆస్ట్రేలియా మరియు ఇండియా ఈ 2 దేశాల మధ్యలో జరిగే నావికా విన్యాసాలనే మనం ఆస్ ఇండెక్స్ అంటున్నాం ఓకే సో ఈ నావికా విన్యాసాల్లో భారతదేశానికి సంబంధించి శివాలిక్ మరియు ఖద్మత్ ఈ 2 షిప్పులు పాల్గొననున్నాయి ఓకే సో 6th నుండి 10th సెప్టెంబర్ వరకు ఇవి జరగనున్నాయి ఓకే సో 2015లో వీటిని ప్రారంభించారు అండ్ ప్రస్తుతం ఇది 4వ ఎడిషన్ అన్నమాట
ఆ తర్వాత పోలన్ క్యాలెండర్. సో అసలు పోలన్ క్యాలెండర్ అంటే ఏంటి? సో మనకు ఇక్కడ ఈ పిక్చర్ని కనుక గమనిస్తే, ఈ పిక్చర్ని కనుక మనం గమనిస్తే, సో ఇలాంటి దూది లాంటి చెట్లు ఉంటాయి, ఈ ఫ్లవర్స్ ఉంటాయి అవునా. సో వాటిని మనం టచ్ చేసినప్పుడు ఈ విధంగా విడిపోతూ ఉంటాయి అండ్ అవి మన ముక్కుల్లోకి వెళ్తుంటాయి. సో వీటి వల్ల చాలా ఎలర్జీస్ వస్తూ ఉంటాయి అవునా. సో ఈ పోలెన్స్ అంటాం, వీటినే మనం ఏమంటాము, పోలెన్స్. సో ఇంకొన్ని మనకి ఇంకా కొన్ని చెట్లు కూడా ఉంటాయి, వాటిని ముట్టుకున్నప్పుడు వాటి గింజలు మన ముక్కుల్లోకి వెళ్ళడము, వాటి యొక్క సీడ్స్ లేదా మన స్కిన్కు దాకినప్పుడు ఇక్కడ అలర్జీస్ అవుతాయి. సో ఈ విధంగా అంటే అలర్జీస్ కలిగించే మొక్కలు వాటి యొక్క పిక్చర్స్ని ప్రజెంట్ చేస్తూ వీటి నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ఒక పోలన్ క్యాలెండర్ని లాంచ్ చేశారన్నమాట. ఏం లాంచ్ చేశారు? పోలన్ క్యాలెండర్ని. సో చండీగర్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, చండీగర్ నౌ హ్యాస్ ఇట్స్ ఫస్ట్ పోలన్ క్యాలెండర్ విచ్ క్యాన్ ఐడెంటిఫై పొటెన్షియల్ అలర్జీ ట్రిగ్గర్స్. ఓకే, సో ఏ చెట్ల నుండి లేదా ఏ పూల నుండి ఏ సీడ్స్ నుండి మనకు అలర్జీస్ రావచ్చు, సో వీటిని ఐడెంటిఫై చేసే ఒక క్యాలెండర్ని రూపొందించింది అన్నమాట. ఏ ప్రభుత్వం? చండీగర్ సిటీ, రైట్. ఆ తర్వాత రైట్ టు సిట్. సో ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇంట్రెస్టింగ్ డెసిషన్స్ని తీసుకుంటుంది అవునా. సో దాంట్లో భాగంగా ఒక డెసిషన్ ఏంటి అంటే ఈ రైట్స్ టు సిట్. సో మనకి మనం పెద్ద పెద్ద మాల్స్ కానీ లేదా శారీ షాప్స్ని విజిట్ చేసినప్పుడు చాలామంది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిల్చొనే ఉంటారు. సో వీళ్ళకు రైట్ టు సిట్ అంటే రోజంతా అలా నిల్చొని ఉండడమే కాకుండా వాళ్ళకు కాళ్ళు నొప్పి పెట్టినప్పుడు లేదా వాళ్ళ నడుము నొప్పి పెట్టినప్పుడు వాళ్ళకు కూర్చోవాలనిపించినప్పుడు వాళ్ళకు కూర్చునే అధికారాన్ని కలిగించాలి అని ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఈ బిల్లును పాస్ చేసింది, రైట్ టు సిట్. ఓకే, సో ఇది ముఖ్యంగా శారీ దుకాణాల్లో లేదా దుకాణాల్లో పనిచేసే వర్కర్లకు సంబంధించింది అన్నమాట, రైట్. అదేవిధంగా కేరళ మొట్టమొదటి రాష్ట్రం ఉందన్నమాట, ఈ రైట్ టు సిట్ అనే చట్టాన్ని తీసుకొని వచ్చింది కేరళ. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది. సో నెక్స్ట్ వార్తల్లో ఉన్న అంశం నేషనల్ ఫార్మర్స్ డేటాబేస్. అంటే ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఎంత పొలాన్ని కలిగి ఉన్నారు ఇవన్నిటితో కలిపి ఒక నేషనల్ ఫార్మర్స్ డేటాబేస్ని రూపొందించింది వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఓకే, సో ఒకసారి చూడండి, ద సెంటర్ హ్యాస్ క్రియేటెడ్ ఏ నేషనల్ ఫార్మర్స్ డేటాబేస్ విత్ రికార్డ్స్ ఆఫ్ 5.5 crore ఫార్మర్స్. సో దాదాపు 5,50,00,000 మంది రైతుల యొక్క సమాచారాన్ని ఈ నేషనల్ ఫార్మర్స్ డేటాబేస్ రూపంలో రూపొందించడం జరిగింది. ఓకే, సో దీన్ని 8 crore పెంచబోతున్నారు డిసెంబర్గా. ఓకే, సో డిసెంబర్ నెలలోపు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతుల వివరాలు, వాళ్ళకు సంబంధించిన ఇతర సమాచారాన్ని అంతా ఒక డేటాబేస్గా రూపొందించనున్నారు. ప్రస్తుతం 5.5 crore మంది రైతుల యొక్క సమాచారం ఉంది అండ్ దీన్ని డిసెంబర్లోగా 8 crore పెంచనున్నారన్నమాట. సో 8 crore రైతులకు సంబంధించిన ఏకైక డేటాబేస్ తయారవబోతుంది భారతదేశంలో. ఓకే, ఆ తర్వాత నమస్యా యాప్. సో నమస్యా యాప్ ముఖ్యంగా నాల్కో, దీన్నే మనం నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఓకే, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ లేదా దీన్నే నాల్కో అంటున్నాము. సో ఈ నాల్కో సంస్థ నమస్యా యాప్ పేరుతో ఒక యాప్ని రూపొందించడం జరిగింది. సో ఈ నమస్యా యాప్ ముఖ్యంగా నాల్కో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, ఓకే, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు నాల్కో ఏ విధంగా సహకారాన్ని అందిస్తుంది అండ్ ఆ రంగంలో నాల్కో చేస్తున్న కృషి, సో నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, సో ఈ సంస్థ ఎలాంటి కృషి చేస్తుంది, వీటన్నిటి గురించి చెప్పే లేదా వీటన్నిటి గురించి ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ అదేవిధంగా ఎవరైనా సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు మొదలు పెట్టాలి అనుకుంటే వాళ్ళకు ఆర్థిక సహాయం అందించడం కోసం నాల్కో కంపెనీ ఈ యాప్ని, నమస్యా యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇటీవల వార్తల్లో నిలిచిన నమస్యా యాప్ని రూపొందించిన సంస్థ ఏది? ఏంటది? నాల్కో, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఓకే, బై దిస్ వి కంప్లీట్ అవర్ ఫస్ట్ వీక్ దట్ ఈస్ సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విషయాలను ఈ వీడియోలో మనం కంప్లీట్ చేసుకున్నాము. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సెషన్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.